యాక్టర్ శ్రీతేజ్ ఈ పేరు చెప్తే ఎంతమంది గుర్తొస్తుందో లేదో తెలియదు కానీ నారా చంద్రబాబు నాయుడు దేవినేని నెహ్రూ రాజశేఖర్ రెడ్డి ఈ పాత్రల పేరు చెప్తే తక్కన గుర్తొస్తాడు ఏ మన్నోడే కదా అని ఓన్ చేసుకుంటారు అంతలా జనాలకి బాగా దగ్గరైపోయారు శ్రీతేజ్ విలక్షణమైన నటుడిగా మంచి మంచి క్యారెక్టర్లు చేసి నిజ జీవిత పాత్రలు చేసి జనాలకి చాలా తొందరగా దగ్గరయ్యారు అలాంటి శ్రీతేజ్ గారు మన ముందున్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం కాకతాళీయంగా శ్రీతేజ్ గారి బర్త్డే ఆగస్ట్ 22 మెగాస్టార్ చిరంజీవి గారిది వారిది ఒకే రోజు కావటం కాకతాళీయం శ్రీతేజ్ గారికి అభిమానించే నటుడు శ్రీ చిరంజీవి గారు కూడా ఈ నేపథ్యంలో వారిని ఇంటర్వ్యూ చేయడానికి మనం శ్రీతేజ గారితో ఉన్నాం శ్రీతేజ గారు నమస్తే హాయ్ అండి నమస్తే అండి బిలేటెడ్ హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ సో మచ్ ఎలా సెలబ్రేట్ చేశారు బర్త్డేని ఎవ్రీ ఇయర్ అంటే ఇప్పుడు జనరల్గా సెలబ్రేట్ చేసుకుంటాం ఈసారి ఏంటంటే ఒక నారప్ప సక్సెస్ ఒకటి అదొక హ్యాపీనెస్ మా నాన్నగారి దగ్గర ఉన్నారు సేమ్ డే మా నాన్నగారిది కూడా సేమ్ డే అండి బర్త్డే ఇద్దరిది ఒకటే రోజు కేక్ కట్ చేయడం సెలబ్రేట్ చిరంజీవి గారిది అదే రోజు అవడం అది ఇంకా హ్యాపీనెస్ ఇంకా ఎక్కువ క్రియేట్ అవుతుంది అవునండి అంటే యాక్చువల్గా అవైలబిలిటీలో ఉండరు బట్ నేనే అంటే పుట్టినరోజులు ఎవ్రీ ఇయర్ వస్తాయి కదా లైఫ్లో ఏం సాధించాం ఏం చేసామని చెప్పి మనం మన గురించి సెలబ్రేట్ చేసుకుని గొప్పగా చెప్పుకోవడానికి ఏముంటుంది అని నాకు ఎప్పుడు నా ఇంటర్నల్ ఫీలింగ్ ఏదో ఒకటి లైఫ్లో సాధించాలి మనిషిగా పుట్టినప్పుడు ఏదైనా ఒక గోల్ పెట్టుకుని ఆ గోల్ వైపు పరిగెత్తడం ఏదో ఒకటి జనంలో గుర్తింపు తెచ్చుకోవడం లేకపోతే ఏదైనా సంఘసేవ కార్యక్రమాలు ఏదో ఒకటి అలా ఏదైనా యూనిక్గా చేసి ఒక రికగ్నైజేషన్ వచ్చినప్పుడు మనకు కూడా ఆత్మసంతృప్తి అనిపిస్తుంది కదా ఓకే నేను ఒక మనిషిగా పుట్టినందుకు ఒక సార్థకత ఏదో ఒకటి ఏర్పడుతుంది 10 మందికి హెల్ప్ చేస్తున్నాం అని ఈ కాంట్రాస్ట్లో ఏం చేసామని చెప్పి చేసుకుంటాం అనే పాయింట్లో ఉంటానండి బేసిక్గా 2019 ఉన్నాం 2019లో మీకు చాలా మంచి క్యారెక్టర్స్ పడ్డాయి చాలా అది గోల్డెన్ ఇయర్ అనొచ్చా మీ దాంట్లో ఆబ్వియస్లీ అండి అవును 2019 లక్ష్మీ సెంటీఆర్ రిలీజ్ అయింది నా అక్షర సినిమా కూడా అప్పుడే రిలీజ్ అవ్వాలి బట్ అది కొద్ది అది 2021లో రిలీజ్ అయింది అంటే గ్యాప్ మనకి 20 అంత గ్యాప్ వచ్చింది కాబట్టి అండి లక్ష్మీ సెంటీఆర్ అనేది ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్గా నాకు మంచి గుర్తింపు అంటే కథానాయకుడు మహానాయకుడు అండ్ లక్ష్మీ సెంటీఆర్ 3 పార్ట్స్ కింద వస్తాయి కదా సిరీస్ ఆ మొత్తం 3 పార్ట్స్లోనూ నేను ఉన్నాను డ్రైవ్ చేశాను లక్కీగా ఎన్టీఆర్ గారు సిరీస్లో చంద్రబాబు నాయుడు అవునండి రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు దేవినేని నెహ్రూ ఇలా మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ ఎవరైతే సొసైటీలో ఇన్ఫ్లుయెన్స్ చేశారో కొన్ని ఒక పార్టీని ఏలారో పార్టీల మీద ప్రజల మీద ప్రభావితం చేశారో వీళ్ళ రోల్స్ మీరు చేస్తున్నారు అంటే మీకు ఆ ఫీల్ ఎలా ఉంది అసలుకి దాని తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే బేసిక్గా అంటే యాక్టర్గా నేను అంటే ఎప్పటి నుంచో ట్రావెల్ అవుతున్నా బట్ యాక్టర్గా ప్రూవ్ చేసుకోవడానికి నాకు కమర్షియల్ లైన్లో 4 సినిమాలు హీరోగా చేసినా ఏం వర్కౌట్ అవ్వలేదండి వెన్ వంగవీటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు అది రియలిస్టిక్ పాత్రలో ఉండే క్యారెక్టర్ ఆ క్యారెక్టర్కి కొన్ని మెజర్స్ ఉంటాయి బాడీ లాంగ్వేజ్ ఉంటాయి డిక్షన్ ఇలా ఉంటాయి కదా అవి దొరికినప్పుడు నేను ఎలా అయినా ఇది ప్రూవ్ చేసుకోవాలి దీనికి ఒక మెజర్స్ ఉన్నాయి ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి దీన్ని ఎలా అయినా గట్టిగా ఫోకస్ చేయాలి డెఫినెట్గా ముందు ఆర్జీవి గారి దగ్గర నేను 100% నేను యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలి అనేది నా టార్గెట్ అండి అలా నేను వాటి మీద ఫోకస్ పెట్టడం అవి బాగా రావడం అక్కడి నుంచి పేరు ఇంకా ఇండస్ట్రీలో బాగా తెలియడం అనేది నాకు ఒక యూనిక్ని క్రియేట్ చేసినాయండి అది అసలు ఆర్జీవి గారి కంట్లో ఎలా పడ్డారు అంటే ఆయన పర్ఫెక్షన్ అంటే జనరల్గా ఆయన సినిమాలు చూస్తే ఒక క్యారెక్టర్ ఒకటి ఉంది అంటే డెఫినెట్గా దానికి 100% సూట్ అయ్యే పర్సన్ని వెతుకుతారు అంటే ఆయన లక్గా దొరుకుతారా లేకపోతే బయట అది ఉంటారా అసలు ఆయన కంట్లోకి ఎలా వచ్చారు మీరు లేదండి ఆర్జీవిగా సచింగ్ కాంప్రమైజ్ అవ్వరు బేసిక్గా సచింగ్ కూడా అలాగే ఉంటుంది కరెక్ట్గా అంటే ఆపర్చునిటీ ఎలా వచ్చిందని అంటే నేను ఆ టైంలో 2016 ఆ టైంలో నేను విజయవాడలో ఉన్నానండి మార్చి ఐ థింక్ ఆ టైంలో వంగవీటి స్టార్ట్ అవ్వడానికి ముందు ఫేస్బుక్లో సర్చ్ చేస్తున్నారంట సర్చ్ చేస్తుంటే నా ప్రొఫైల్ వచ్చింది అసోసియేట్ డైరెక్టర్స్ చూసి నాగార్జున అని ఒక అసోసియేట్ డైరెక్టర్ చూసి అది నా ప్రొఫైల్ ముందు పెట్టాడు అది అక్కడ అగస్త్య మంజు అన్న లక్ష్మీ సెంటీఆర్ డైరెక్టర్ ఆయన చూసి ఆయన కాల్ చేసి రమ్మని చెప్పారండి అలా నేను విజయవాడ నుంచి వచ్చాను వచ్చి చూసిన తర్వాత నాకు చెప్పారు ఇలా దేవినేని నెహ్రూ గారి క్యారెక్టర్ అని ఫొటోస్ అవి చూపించారు ఇమీడియట్ ఫోటోషూట్ చేశారు ఇమీడియట్ బాస్కి పంపించారు ఆయన ఇమీడియట్ ఓకే అన్నారు
అలా అంటే మెయిన్గా అగస్త్య మంజు అన్న నన్ను ఆర్జీవ్ గారి దగ్గరికి తీసుకెళ్ళడానికి వంగవీటి కంటే ముందే లక్ష్మీస్ ఎన్టీఆర్ స్టార్ట్ అయింది. కాదండి ఇది వంగవీటియే, ఫస్ట్ వంగవీటియే, వంగవీటి ఇది 2016లో ఇదంతా. ఈ ట్రావెలింగ్ ఇంకా ఆర్జీవ్ గారి దృష్టిలో పడటం, అక్కడ పర్ఫార్మెన్స్ చూడడం, ఆ పెర్ఫార్మెన్స్ ఆయనకి నచ్చడం, ఇమీడియట్ నాకు పర్సనల్గా మెసేజ్ చేయడం, తర్వాత సినిమా అయిపోయిన తర్వాత ట్విట్టర్లో ఆయన టెరిఫిక్ యాక్టర్ అని పోస్ట్ చేయడం, ఇంకా ఆయనతో ట్రావెలింగ్ అయితే కంటిన్యూ జరుగుతుందండి. అలా అంటే ఇప్పుడు దేవినేని నెహ్రూ అంటే ఇప్పుడు మీరు సినిమాలో క్యారెక్టర్ చూపిస్తున్నప్పుడు దానికి ఒక వెనక ఒక మ్యూజిక్, ఒక బాడీ లాంగ్వేజ్, ఒక ఇదంతా ఆ క్యారెక్టర్ని బాగా ఎలివేట్ చేస్తుంది. అంటే నిజ జీవితంలో ఇప్పుడు ఆ జనరేషన్లో లేని వాళ్ళకు ఆయన క్యారెక్టర్ ఎలా ఉంది అనేది ఎస్టాబ్లిష్ అవ్వదు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు దేవినేని నెహ్రూ చూడలే, దేవినేని నెహ్రూ అనగానే కరెక్ట్గా మీరు మా మైండ్లోకి వచ్చేస్తారు, దేవినేని నెహ్రూ ఆ టాపిక్ వచ్చింది లేకపోతే ఆ పార్టీ టాపిక్ వచ్చింది అంటే కరెక్ట్గా మీరు మైండ్లోకి వస్తారు. అంటే మీరు ఆ క్యారెక్టర్ చేయడానికి దేవినేని నెహ్రూ గారు లైఫ్ స్టైల్ ఏమన్నా చదివారా, లేకపోతే వాళ్ళతోనే ఏమన్నా మాట్లాడారా, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏమన్నా చూసారా, ఇట్లాంటి టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ మీరు చేశారా క్యారెక్టర్ చేయడానికి? యాక్చువల్గా నెహ్రూ గారిని కలవలేదండి, ఎవరిని ఫ్యామిలీ మెంబర్స్ని కూడా కలవలేదు, బట్ వీడియోస్ అయితే చూశానండి దేవినేని నెహ్రూ గారి వీడియోస్, కొన్ని ఇంటర్వ్యూస్ తర్వాత. అండ్ మెయిన్లీ నేను బాగా ఎక్కడ గ్రాప్ చేస్తానంటే పిక్స్ దగ్గరే గ్రాప్ చేస్తానండి. ఫోటో అనేది అది కథలని ఒక చిత్రం అయినా సరే దాని వెనకాల ఉండే భావం కానీ దాని బాడీ లాంగ్వేజ్ డెప్త్ కానీ వేరే ఉంటుంది. ఫోటోని చదివితే చాలా యాక్టింగ్ నేను ఫీల్ అవుతానండి. నా పర్సనల్గా నా రీసెర్చ్ ఎప్పుడు ఫోటో నుంచే ఉంటుందన్నమాట. ఆ ఫోటో వెనకాల ఆ ఫోటోలో ఉండే గెస్చర్స్ కానీ ఆ లుక్ కానీ ఆ అపీరెన్స్ కానీ నేను దాని నుంచి ఫాలో అవుతాయి ఇన్ డెప్త్. అక్కడి నుంచే నేను ఎక్కువగా రీసెర్చ్ చేసిన తర్వాత ఆయన ఉన్న కొన్ని ఇంటర్వ్యూస్ ఉన్నాయి, ఎక్కువ లేవండి. విజయవాడ వన్ ఛానల్ ఇంటర్వ్యూ ఒకటి, ఇంకోటి ఏదో TV9 వాళ్ళు చేసిన ఒక ఇంటర్వ్యూ, ఇలా ఆ రెండు మూడే ఉన్నాయి, అవే చూశానండి. అక్కడ ఏంటంటే బాడీ లాంగ్వేజ్, వే ఆఫ్ డిక్షన్, స్టైలు ఇదంతా. ఆ తర్వాత ఆబ్వియస్లీ మనకి వంగవీటి ఆ హిస్టరీ విజయవాడలో తెలిసిందే, ఏం జరుగుంటుంది ఏంటి, అసలు ఈ టైంలో ఇలా ఎందుకు బిహేవ్ చేస్తుంటారు, ఈ టైంలో ఇలా ఎందుకు బిహేవ్ చేస్తుంటారు, ఏం జరిగింది, ఒక స్నేహితుల మధ్య జరిగిన కథ అనేది నాకు అర్థమైంది. ఓకే క్యారెక్టరైజేషన్ ఇలా ఉంటుందని అర్థమైంది. తర్వాత స్క్రిప్ట్ ఇచ్చారండి. స్క్రిప్ట్ ఇచ్చిన తర్వాత స్క్రిప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏముంది, క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది, ఎలా మాట్లాడుతుంది క్యారెక్టర్, ఎలా ఏం జరుగుతుంది అనేది దానికి అడాప్షన్ నేను రీసెర్చ్ చేసిన. బాడీ లాంగ్వేజ్ కానీ వర్క్ అంతా కూడా నేను డైలీ అప్లై చేసేవాడిని. అంటే షూటింగ్ ఉన్నా లేకపోయినా సరే నేను ఎప్పుడైతే క్యారెక్టర్లో నన్ను ఫైనల్ చేసుకున్నారో నేను ఇంట్లో ఉండడం కానీ బయటకు వెళ్ళడం కానీ ఎక్కడికి తిరుగుతున్నా కానీ ఇంకా నిరంతరం ఆయన ధ్యాసలోనే ఉండేవాడిని. అంటే ఎప్పుడు ఆయన్ని థాట్స్ని తెచ్చుకోవడం అనే ఇలా అయితే ఒకవేళ పార్క్ వెళ్ళుంటే ఎలా కూర్చొని ఉంటారు, లేదు ఒకవేళ ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్తే ఎలా ఆయన మాట్లాడుంటారు, ఆయన ఎలా నడిచి ఉంటారు, ఎక్కడైనా ఎలా కూర్చొని ఉంటారు, టెంపుల్కి వెళ్తే ఎలా ఆయన ఎలా చేసి ఉంటారు, ఈ పర్సెప్షన్లోనే ట్రావెల్ చేశానండి. ఓకే అంటే జనరల్గా అంటే ఎవరైనా పిక్స్ చూసేవాళ్ళు లేకపోతే బాగా పేరు తెచ్చుకున్నారంటే ఈ రకమైన ఎక్సర్సైజ్ చేస్తారు. అంటే మీరు ఇంకా కొంచెం డెప్త్గా చేసి ఉన్నారు అనుకుంటున్నాను. అంటే యాజ్ అ యాక్టర్గా అది మీకు దానివల్ల ప్లస్ అయిందా, లేకపోతే మీరు అసిస్టెంట్ డైరెక్టర్ కూడా చేశారు కాబట్టి యాంగిల్ కూడా కొంచెం ఏమన్నా? అది కూడా 100% అండి. ఎందుకనంటే అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన ఇన్ఫ్లుయెన్స్ కానీ అప్పుడు స్క్రిప్ట్ ఉండే విధానాన్ని అర్థం చేసుకోవడం, అంటే రైటర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా రాస్తారు, ఒక DOP ఒక ఫ్రేమ్ యాంగిల్ పెట్టారంటే ఎందుకు పెట్టారు, డైరెక్టర్ యాక్షన్ కట్ చెప్పేటప్పుడు మూడ్ని ఎలాగ సస్టైన్ చేసుకోవాలి, ఇదంతా కూడా అసిస్టెంట్ ఉన్నప్పుడే నేర్చుకున్నానండి బేసిక్. అందువల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఓకే ఈ యాంగిల్లో పెట్టారు, ఈ యాంగిల్లో పెట్టినప్పుడు మనం ఈ యాంగిల్లో ఎక్కడ బ్యూటీగా ఉంటామని మనకి తెలియాలి, కాన్షియస్. తెలిసినప్పుడు ఆ ప్రొఫైల్లో మనం ఈ సెమీ ప్రొఫైల్లో బాగుంటాం అనుకోండి, ఈ సెమీ ప్రొఫైల్లో స్టార్ట్ చేసి డైలాగ్ని ఆ ఫ్రీ మోడ్లో చేసాం అనుకోండి, అది బ్యూటీ కెమెరామెన్ పెట్టిన ఆ యాంగిల్లోనూ బ్యూటీ ఉంటుంది, పెర్ఫార్మెన్స్ చేసేటప్పుడు నాలోంచి ఆ బ్యూటీనెస్ వస్తుంది. అదేంటంటే ఇంకా అట్రాక్టివ్గా ఉంటుంది అండి ఆడియన్స్ చూసేటప్పటికి, చాలా బాగుంటుంది అది. ఇవన్నీ కూడా నాకు యాడ్ఆన్స్ అయినాయి అసిస్టెంట్ డైరెక్టర్గా చేయడం వల్ల. ఇప్పుడు వంగవీటి, రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, అవునండి, ఈ ముగ్గురు ఫేమస్ పర్సనాలిటీస్. ఈ ముగ్గురులో ఎవరి క్యారెక్టర్ మీకు బాగా ఎక్కింది, ఎవరి దాంట్లో ఎక్కువ రోజులు ఉన్నారు, ఎవరిని చూస్తున్నప్పుడు మీకు ఇన్స్పిరేషన్ కానీ లేకపోతే దాని తాలూకు ఒక ఒక హోరా అనేది క్రియేట్ అవుతుంటుంది? దేంట్లో ఫీల్ అయ్యారు అంటే ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు అండి రెండు ఐకాన్స్, ఎక్స్ట్రీమ్ లెవెల్ లెజెండ్స్. వాళ్ళ క్యారెక్టర్లు రావడమే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక రకమైన అసలు అంటే
ఇంకెవరు వేసే ఛాన్స్ లేదు నాకు దొరికి నాకు వచ్చేసింది అలా అది ఆ లక్ అంటారా లేకపోతే ఆ కలామ తల్లి ఆ దృష్టి అంటారా ఇన్ని సంవత్సరాల నుంచి ట్రావెల్ అవుతున్నందుకు ఇండస్ట్రీకి నాకు ఇండస్ట్రీలో నుంచి నాకు దొరికిన లక్ ఇలా అనుకున్న టైంలో నాకు రెండు క్యారెక్టర్లు దొరకటం వాళ్ళ లెజెండ్స్ అట్లా స్టడీ చేసేవాడు వాళ్ళు ఎంత కష్టపడి వచ్చారు అంటే అక్కడ నాకు ఏమర్థమైందని అంటే బేసిక్గా ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి ఎలా కష్టపడితే మనం ఏ స్థాయి అనేది కూడా సంబంధం లేకుండా పై స్థాయికి వెళ్తాం అనేది నేనైతే నేర్చుకున్నానండి ఒక రాజశేఖర రెడ్డి గారి లైఫ్ స్టోరీ నుంచి అండ్ చంద్రబాబు నాయుడు గారి లైఫ్ స్టోరీ నుంచి చదివి తెలుసుకొని దాన్ని బట్టి అయితే ఇప్పుడు నాకు రాజశేఖర రెడ్డి గారిది వచ్చేసి నాకు నిడివి తక్కువ కథానాయకుడు మహానాయకుడు సీన్స్ కూడా నిడివి తక్కువ ఫుల్ లెంత్ చేయలేదండి ఫుల్ లెంత్ చేసుంటే అది కూడా ఇంకా బాగుండేది ఏమో ఇంకా ఎక్స్ట్రాడినరీ పేరు వచ్చేది యాత్రలాగా తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిది అని అంటే అది ఎక్కువ ఛాన్స్ దొరికింది ఎక్కువ స్క్రీన్ ప్రొజెక్షన్ దొరికింది డైలాగ్ చెప్పడానికి దొరికింది ఎలివేషన్ దొరికింది ఎక్కువ దొరికింది ఎక్కువ టైం వర్క్ మాత్రం చంద్రబాబు నాయుడు గారిది చేయడానికి ఎక్కువ టైం పట్టింది క్యారెక్టర్ నుంచి బయటకు రావడానికి కూడా నాకు టైం పట్టిందండి దాదాపు 4 మంత్స్ పట్టింది సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ క్యారెక్టర్లోంచి ఆ బాడీ లాంగ్వేజ్లోంచి నాకు రావడానికండి మీకు కాదు మాకే చాలా రోజులు పట్టింది బేసిక్గా నేను చెప్తా ఏమంటే నేను ఏదైనా టాపిక్ వచ్చింది టీడీపీ టాపిక్ వచ్చింది లేకపోతే ఇంకేదైనా టాపిక్ వచ్చింది చంద్రబాబు టాపిక్ నాకు సడన్గా మీరు వెళ్ళిపోతారు అంటే యాక్చువల్గా టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మీ పేరు నాకు మర్చిపోయాను నేను చంద్రబాబు గారు అని గుర్తుంది అంటే ఎందుకంటే ఒక సీఎంని లేకపోతే ఒక అపోజిట్ లీడర్ని మనం అంత దగ్గరగా ఆయన హావభావాలు కానీ ఆయన చూసే సామాన్య ప్రేక్షకుని కానీ సామాన్య పర్సన్ కానీ ఉండదు అంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు లక్ష్మీపార్వతి ఇన్సిడెంట్ లేకపోతే ఏదైనా ఆ మూడ్ ఆఫ్ వాళ్ళ క్యారెక్టర్ ఎట్లా ట్రావెల్ చేసింది ఏంటి అనేది సామాన్య ప్రేక్షకులకు ఉండదు కానీ అవన్నీ సీన్ వర్మ గారు మీద చూపిస్తుంటే మీరు చేస్తుంటే ఆహా నిజంగానే ఇలా ఉండేదేమో నిజంగానే ఆయన అలా చూసేవారేమో నిజంగానే ఆయన అట్లా ఆలోచించారు అన్నది ఫుల్ ఎస్టాబ్లిష్ అయిపోయింది అంటే అంతలా రక్తి కట్టించారు అంతలా జనాల గుండెల్లోకి వెళ్ళిపోయారు మాకే అట్లా ఉంటే మీకు ఆబ్వియస్లీ అసలు అంటే నేను రోజు అది ఎలా అంటే నరనరాల్లోకి ఎక్కిసారండి అంతే ఇంకా నేనే చంద్రబాబు నాయుడు గారు అంటే బేసిక్ ఏ క్యారెక్టర్లోకి వెళ్ళినా అలాగే బిహేవ్ చేస్తాను ఇది ఇంకా ఎక్కువ అన్నమాట ఎందుకంటే ఇంకా అంటే ఒక పక్కన రాజశేఖర రెడ్డి గారు ఆ రిఫ్లెక్షన్ ఇక్కడ కనిపించకూడదు నా టార్గెట్ ఏంటంటే అటు రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టర్ చేస్తున్నాను ఇటు చంద్రబాబు నాయుడు గారిది చేస్తున్నాను రెండు ఒకటేసారి చేస్తున్నప్పుడు రిలీజ్ అయితే ఎక్కడా అసలు తెలియకూడదు అనేది నాకు బాగా అండి అంటే ఎంత పవర్ పెట్టాలి ఎంత టైం స్పెండ్ చేయాలి అనేది కూడా వదిలేశాను నేను ఇంకా ముందు అసలు ఆ రిఫ్లెక్షన్ ఇక్కడ కనిపించకూడదు ఈ రిఫ్లెక్షన్ అక్కడ కనిపించదు రెండు వైవిధ్యమైన క్యారెక్టర్స్ మనం యాక్ట్ చేస్తున్నప్పుడు ఆ స్క్రీన్ మీద కానీ బయటకు వచ్చిన తర్వాత ఫొటోస్ కానీ చూస్తే ఆ డిఫరెన్స్ కనిపించాలని చెప్పి చాలా గట్టిగా ముందు అనుకున్నాను నేనే అనుకున్నానండి గట్టిగా అంటే ఇప్పుడు ఒక పాత్ర చేస్తుంటే అది నిజ జీవితం పాత్ర కాబట్టి దానికి అభిమానులు ఉంటారు దాన్ని హేట్ చేసే వాళ్ళు ఉంటారు ఆ వాళ్ళ రిఫ్లెక్షన్ ఏమైనా ఉందా మీ మీద అంటే సరే ఇప్పుడు చంద్రబాబు చాలా రోజులు చేశారు చంద్రబాబు గారు కాల్ చేయటము లేకపోతే వాళ్ళ టీం నుంచి కాల్ చేయటము లేకపోతే వాళ్ళ నుంచి అప్రిషియేషన్స్ లేకపోతే మా వాళ్ళ క్యారెక్టర్ను ఇట్లా చూపిస్తావా ఇట్లా చేస్తావా ఉంటుంది అట్లా ఉన్నది అట్లా ఏమన్నా అలాంటి ఏం పర్టికులర్గా అయితే ఏం జరగలేదు అంటే సోషల్ మీడియాలో తర్వాత ఆర్జీవి గారు ట్వీట్ చేసినప్పుడు కింద కామెంట్స్ వచ్చినప్పుడు అంటే కొంతమంది అభిమానులు వాళ్ళు అంటే ఉంటారు కదండి డెఫినెట్గా వాళ్ళు కొంతమంది హేట్ రేట్ చేయడం కొంతమంది కానీ హేట్ రేట్ చేసినా వెన్ సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరూ చూసి బాగా చేశాడనే అప్రిషియేషన్స్ అయితే తెచ్చుకున్నాయి ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారిది ఇది ఒక ప్రొఫెషనల్ యాక్టరు బాగా చేస్తున్నాడు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నాడు అనే ఒక మార్క్ అయితే వచ్చిందండి ఆ సినిమా నుంచి అలాగే నాకు అంటే చాలామంది అంటే విజయవాడలో ఉన్న ఇప్పుడు దేవినేని నెహ్రూ గారు వాళ్ళ తాలూకా వాళ్ళు కానీ గద్దె రామన్ రావు గారు ఇలా వాళ్ళ తాలూకా వాళ్ళు చాలామంది కూడా మేము సినిమా అయితే చూడం బ్రదర్ బట్ నీ లుక్స్ కానీ అయితే బాగున్నాయి నువ్వైతే పర్ఫార్మెన్స్ బాగా చేస్తావు నీ మీద నమ్మకం ఉందని చెప్పి చాలామంది అలా అన్నారు సినిమా చాలామంది చూడమని చెప్పి నాకే చెప్పారండి అంటే వాళ్ళు అంటే కొన్ని నచ్చని విషయాలు కూడా ఉంటాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా వాళ్ళు ఎవరు చూడండి అన్నారు అలాగే బ్రదర్ నాతో చాలామంది మాట్లాడతారండి ఇటువైపు అన్న నాకు అంటే చాలామంది ఫ్రెండ్స్ అటు ఉన్నారు ఇటు ఉన్నారు అంటే ఉంటారు కదా జనరల్గా విజయవాడ అవునండి విజయవాడ కాబట్టి కొంచెం ఎక్కువ ఉన్నది అవునండి అది కూడా కొంచెం ప్లస్ అయింది అవునండి సరే ఇప్పుడు అభిమానుల సంగతి సరే నెగిటివ్ కామెంట్స్ ఎట్లా తీసుకుంటారు మీరు నెగిటివ్ కామెంట్ అనేది అంటే ఇప్పుడు
అంటే అసలు ఇప్పుడు మనం ఇప్పుడు కాలేజీలో చదువుకుంటున్నామండి, ఒక రూమ్లో 80 మంది ఉన్నాం, మనకు 5 క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఇంకొకళ్ళు పట్టించుకోరు, ఇంకొంతమందికి మనం నచ్చం, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. అంటే వాళ్ళు ఆ టైంలో మనతో పరిచయం లేదు కాబట్టి, మనతో మాట్లాడలేదు కాబట్టి ఆ పర్సెప్షన్లో అలా అనుకుంటారు కాబట్టి అది కూడా తప్పు అని మనం అసలు ఎవరిని అనలేం. ఎవరిని వాళ్ళ సర్కిల్ ఆ టైంలో వాళ్ళ అభిమానులు కాబట్టి వాళ్ళకి మనం ఇలా అదే నేనే ఫ్రెండ్ అయ్యి ఉంటా మళ్ళీ అలా మాట్లాడరు. నేనే క్లోజ్ ఫ్రెండ్ లేకపోతే రిలేటివ్స్ తాలూకా అనుకోండి మళ్ళీ అలా మాట్లాడరు, ఎవరు మాట్లాడరు. మనకు ఆ దూరం ఉండడం వల్లే ప్రతి ఒక్కళ్ళు ఇలా అనుకుంటారనే నేను అనుకుంటానండి. అందువల్ల ఎవరిని కూడా మనం అంటే మనల్ని విమర్శించారని చెప్పే పర్సెప్షన్లో నేను చూడను బేసిక్గా. దేన్నైనా ఓకే వాళ్ళు ఇలా అనుకుంటారు తెలియదు కాబట్టి. ఒకవేళ నేను ప్రొఫెషనల్ యాక్టర్ అన్నో లేకపోతే నాతో మాట్లాడితేనో అప్పుడు నేను ఏంటో తెలుస్తుంది కదా. తెలిసినప్పుడు అలాంటి ఏమైనా దృష్టికోణం ఉంటే పక్కకి వెళ్ళిపోద్ది కదా అని ఫీల్ అవుతుంది. ఒక డైరెక్టర్గా అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా ఇష్టపడతారా, యాక్టర్గా ఇష్టపడతారా, హీరోగా ఇష్టపడతారా, మిమ్మల్ని ప్రొజెక్ట్ చేసుకోవాలనుకుంటే ఒక పీక్స్లో చూడాలనుకుంటే ఏ పొజిషన్లో చూసుకోవాలనుకుంటారు? నన్ను నేను యాక్టర్గా అండి. నాకు బేసిక్గా అంటే యాక్టర్ అవ్వాలని నాకు హీరోనా బోత్ అండి. మంచి క్యారెక్టర్స్ వచ్చి నేను కొన్ని ప్లే చేస్తాను. హీరోగా అవకాశం వస్తే హీరోగా కూడా ప్లే చేస్తాను. అంటే ద వే డిఫరెన్స్ ఏంటంటే హీరోకి యాక్టర్కి, హీరో అనే క్యారెక్టర్ ఏంటంటే సినిమాని అంతా డ్రైవ్ చేస్తుంది. సినిమా రెస్పాన్సిబిలిటీ ఇంట్లో తండ్రి అలాగా, మన ఇంట్లో మన తండ్రి మనకు హీరో. ఎందుకు హీరో అంటే తండ్రి మొత్తం రెస్పాన్సిబిలిటీస్ అన్నీ బేర్ చేస్తూ మనల్ని చిన్నప్పటి నుంచి పెద్ద చేసి మనల్ని సెటిల్ చేసే వరకు తండ్రి ఆయన బాధ్యతలన్నీ నిర్వహించి అన్ని భుజాల మీద వేసుకుంటారు కాబట్టి ఆయన హీరో. అలాగే సినిమా కథకు వచ్చేసేసరికి కూడా సినిమా కథ మొదటి నుంచి సినిమా కథ చివరి వరకు ఆ కథనంతా తన భుజాల మీద వేసుకుంటూ నడిపించుకుంటూ ముందుకు తీసుకెళ్తారు కాబట్టి హీరో అవుతారు. అందుకని అంటే నాకు కూడా అలా ఫుల్ లెంత్ క్యారెక్టర్ అలా ఫుల్ లెంత్గా హీరోగా చేయాలి, అలా ఎస్టాబ్లిష్ చేసుకోవాలని నాకు ఉందండి. కానీ మరి మీ అదృష్టం అట్లా క్యారెక్టర్స్ పడ్డాయి. జనరల్గా సినిమా ఫీల్డ్ ఎలా డిసైడ్ చేస్తుంది అంటే ఒక క్యారెక్టర్ చేసిందంటే ఇట్లాంటి వాటికి తినే సూట్ అవుతాడు అని ఒక జడ్జిమెంట్ ఇచ్చేసి అవే వస్తూ ఉంటాయి. జనరల్గా రెగ్యులర్గా అయ్యే వస్తుంటాయి అట్లాంటి. మీకు టర్న్ తీసుకునే అవకాశాలు ఏమన్నా వచ్చాయి అంటే హీరో? వస్తున్నాయండి, వస్తున్నాయి ఇప్పుడు. అంటే బేసిక్గా వంగవీటిలో లీడ్ క్యారెక్టరే, వంగవీటిలో రెండు సైమల్టేనియస్గా నడిచే క్యారెక్టర్సే కాబట్టి అందులో లీడ్ క్యారెక్టర్గానే ఉంటుందండి. అలాగే తర్వాత ఆటగాళ్ళలో ఇంపార్టెంట్ హీరోలు, అది కూడా సోలో హీరోయిక్గానే ఉంటుంది. టచ్ చేసి చూడు, కథానాయకుడు మహానాయుడు, అక్షరాలో పాజిటివ్గా ఉండి నెగిటివ్గా టర్న్ తీసుకునే హీరోయిక్గానే ఉంటుంది ఆ క్యారెక్టర్ కూడా. గెస్ట్ చేయలేరు, ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు అది గెస్ట్ చేయలేరు. అలాగే అంటే హీరో ఆపర్చునిటీస్ అనేది వస్తాయండి డెఫినెట్గా. నాకైతే నమ్మకం ఉందండి బేసిక్గా. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాడు పాయింట్ అన్నట్టు ఈ క్యారెక్టర్లు చేస్తే ఈ క్యారెక్టర్ల వైపే మొగ్గు చూపిస్తారని. కరెక్ట్గా ఇప్పుడు మీరు లక్ష్మీ ఎన్టీఆర్ తర్వాత మళ్ళీ నాకు ఇమీడియట్ బ్రేక్ వచ్చిన క్యారెక్టర్ నాకు నారప్ప. ప్రజెంట్ నారప్పలో దొరికిన ఎలివేషన్ వేరే. నారప్పను అసలు ఎవరు అనుకోరు, కాంట్రాస్ట్ సంబంధం ఉండదు. అంటే నాకు దొరికిన ఒక అవకాశంలో మనం ఎంత ఆడియన్కి బాగా చూపిస్తున్నాం, అలాగే మన మీడియా కానీ మన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కానీ చూస్తూ ఉంటారు కదా, ఓ ముందు వరకు పొలిటికల్ క్యారెక్టర్స్ అంటే 3 పొలిటికల్ క్యారెక్టర్స్ డిఫరెంట్గా చేశాడు, ఇప్పుడు ఈ క్యారెక్టర్లోకి వచ్చాడు, ఇది బాగా చేశాడు, ఇప్పుడు ఇక్కడి నుంచి నేను మళ్ళీ పుష్పాలోకి వెళ్తున్నాను. అంటే ఈ ద వే మారుతూ ఉంది. ఈ మార్పులు ఎలా ఇండస్ట్రీలో జరుగుతుంటాయో తెలియదండి. అది లక్కీ అంటారా, ఆ టైము మన వైపు ఆ దృష్టి లైట్ ఆ కెమెరా లైట్ మన మీద పడటం అంటారా అనేది. నారప్పలో ఎక్కడో ఎస్ బ్యాక్ క్యారెక్టరైజేషన్ చేశారు, అటైర్ మీ హైట్ తర్వాత డ్రెస్సింగ్ అదంతా మీకు ప్లస్ మీ హైట్ మీకు ప్లస్ ప్లస్ అంటే అంత ఓల్డ్ దాంట్లో కూడా మీరు వదిగిపోయారు. నిజంగా శ్రీతేజ ఆ ఏజ్ లో ఆ కాలంలో ఉన్నారేమో చేశారేమో నాకు అనిపిస్తుంది అండి. ఇప్పుడు ప్రొఫైల్ కూడా అదే పెట్టుకున్నాను. టైమ్ లైన్లో మనకు ఆదిత్య 369 ఉంటుంది. నాకు లక్కీలీ ఆ టైమ్ లైన్ ట్రావెలింగ్ అనేది నాకు బాగా జరుగుతుంది. మీకు వంగవీటి వెనక్కి వెళ్ళాను, కథానాయకుడు మహానాయకుడు వెనక్కి వెళ్ళాను, లక్ష్మీ ఎన్టీఆర్ 90s వచ్చాను, 90s చేసాము అది, ఇప్పుడు మళ్ళీ ఇది 80s. అలా వెనక్కి నాకు ఆ టైం ట్రావెలింగ్లో ట్రావెల్ చేయడం అనే అవకాశం దొరుకుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. బేసిక్గా మీరు ఎప్పుడో హీరో కావాల్సిన వాళ్ళు, మీరు ఎప్పుడో చేయాల్సిన వాళ్ళు, అప్పటి నుంచి ఇప్పటిదాకా రాలేదు, మీకు ఆపర్చునిటీ రాలేదు, మీకు ఇప్పుడు ఇస్తున్న
తిందాన అని చెప్తుంది. క్యారెక్టర్ల కొరకు మీరు వెళ్తారా, మీ కొరకు క్యారెక్టర్లు వస్తాయి, అంటే మీరు అప్రోచ్ అవుతారా లేకపోతే మీకు చెప్తారా, ఎట్లా జరుగుతుంటుంది? అంటే అన్ని జరుగుతుంటాయండి. అంటే బేసిక్గా నేను అందరితోనూ టచ్లో ఉంటాను, అందరితోనూ టచ్లో ఉంటాను. నా ఫొటోస్ ఏమైనా కొత్త ఫోటోషూట్స్ ఏమైనా చేసుకుంటే అందరికీ పంపిస్తూ ఉంటా, షేర్ చేస్తాను. అంటే వాళ్ళ సోషల్ మీడియా కూడా స్పీడ్గా ఉంది కదండి. సోషల్ మీడియా త్రూ మనం పెట్టే అప్డేట్స్, మనం చేసే సినిమాలు అండ్ వెబ్ మీడియాలో ఇచ్చే ఇంటర్వ్యూస్, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నీ రీచ్ అవుతున్నాయి చాలా వరకు. ఎక్కడికి వెళ్ళినా అవసరమా అంటే, ఇప్పుడు మీరు ఎస్టాబ్లిష్ అయ్యారు 2013 నుంచి 2021 చూసుకుంటే 7 ఇయర్స్, 7 అడుగులు సినిమా ఇండస్ట్రీలో మీ 7 అడుగులు అనుకుంటే, ఈ 7 అడుగుల్లో మిమ్మల్ని మీరు అంటే మీ దగ్గరికి మీరు ఫోటో పెడితేనో లేకపోతే ఒకరిని అప్రోచ్ అయితేనో క్యారెక్టర్ ఆ సందర్భం ఉందా, అట్లా ఉందా ఇప్పుడు కూడా? అంటే నేనేమనుకుంటానంటే అండి, ఇప్పుడు ఇది హైలీ పోటీతో నడిచే కాంపిటీషను, చాలామంది వస్తూ ఉంటారు కదా, ఆ టైంలో ఒక్కొక్కసారి మనం మెదలకపోవచ్చు. ఓకే, డైరెక్టర్స్కి వీళ్ళకి మీరు మెదలకు పోవచ్చు, ఎందుకంటే సినిమా చూసినట్టు బాగా చేశారు, ఒక క్యారెక్టర్ ఇవ్వాలని అనుకుంటారు. ఈ సినిమా కథల్లో డైరెక్టర్స్ కానీ రైటర్స్ కానీ బిజీ అయిపోతూ ఉంటారు కదండి, లిస్ట్ రాసుకుంటారు, ఒక్కొక్కసారి మర్చిపోతారు, మర్చిపోతారండి ఎక్కువగా. అందుకని టచ్లో ఉండండి అంటారు. మీనింగ్ ఏంటంటే మర్చిపోతారు కదా, టక్మన్ కనిపించిన అరే ఆ సినిమాలో చేశాడు కదా రైటర్, సూపర్ క్యారెక్టర్ చేశాడు, మంచి క్యారెక్టర్ ఇవ్వాలి అని క్యారెక్టర్ ఇస్తారు. డిసైడ్ చేసుకొని వాళ్ళ కొరకే రాసి ఉంటే ఓకే, రాస్తున్నారండి. అట్లా లేకపోతే ఇట్లాంటి జరుగుతుంటాయి, మామూలుగా రాసి తర్వాత పిక్ చేసుకునేటప్పుడు మనం టచ్ లో ఉంటేనే జరుగుతుంది. అందుకని ఇక్కడ రకరకాలుగా ఉంటాయి, ఒకటే ఫార్మాట్ లో సినిమా మేకింగ్ ఉండదు, ఒకటే ఫార్మాట్ లో ఆర్టిస్టుల సెలక్షన్ కూడా ఉండదండి. అందుకని ఎప్పుడు ఫోటోషూట్స్ అన్న అందరూ మీకు, మీరు పెద్ద పెద్ద బిగ్ స్టార్స్ని ఎవరిని చూసినా మా అంటే రెండు పాయింట్స్ జరుగుతాయి ఇక్కడ. ఒక కొత్త లుక్ మనం ప్రజెంట్ చేస్తున్నాం, ఇంకొకటి ఆడియన్స్తో టచ్ పోకుండా మనం డ్రైవ్ చేసుకెళ్తున్నాం. కాబట్టి అలా సోషల్ మీడియాలో ఉండాలి. అండ్ ఇప్పుడు అంటే లక్ష్మీ సింటర్ తర్వాత నాకు చెప్పారనమాట అప్పుడే, అంటే ఆ సినిమా రిలీజ్ అయింది, పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది, టెరిఫిక్గా, డెఫినెట్గా నీ మీద కథలు రాసుకుంటారు, టైం పట్టిద్ది, ఒక్కసారి అని చూసి ఊహించుకొని రాసుకోవాలి కాబట్టి ఒక 6 మంత్స్ అలా పట్టిద్ది అన్నారు. ఆ తర్వాత నుంచే నాకు అలాగే వస్తున్నాయండి. అటెండ్ చేస్తారా రోజు, రిజెక్ట్ చేసే సందర్భాలు ఏమైనా ఉంటాయా? కథలా అంటే రిజెక్ట్ అంటే ముందు నేను క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటానండి, క్యారెక్టర్ ఎలా ఉంది, కొత్తగా ఉందా, ఎలా ఉంది, ఎలా పర్ఫార్మెన్స్ చేయొచ్చు ఏంటని అలా చూసుకొని బాగుంటే కనుక చేస్తాను, లేదనుకోండి నెక్స్ట్ టైం ఇంకో నెక్స్ట్ స్క్రిప్ట్ ఏదైనా ఉంటే ఆ స్క్రిప్ట్లో చేస్తానండి. మీరే చేయాల్సిందే, మీరు చేస్తేనే సినిమా చేస్తాం, లేకపోతే లేదు అన్నది ఏదైనా ఉందా ఇప్పటిదాకా? ఇంకా ప్రజెంట్ ఇంకా రాలేదండి అలాంటివి రాలేదు. ఓకే, ఇప్పుడు మీరు మా ఇప్పుడున్న సినిమాలు మాట్లాడుకుంటే పుష్పలో మరొక రోల్, డిఫరెంట్ రోల్ అని టాక్స్ వస్తున్నాయి బయట, బాగా మజ నడుస్తుంది, ఏంట ఎక్స్పీరియన్స్, ఎట్లా ఉంది? మీరు పోటీ పడి వెంచేస్తున్నారు క్యారెక్టరైజేషన్ కొరకేనా లేకపోతే మీ ఇద్దరు ఏమైనా పోటా పోటీ? లేదండి, అలా ఏం లేదండి. అల్లు అర్జున్ గారితో నాకు పోటీ ఏంటండి, ఆయన అల్లు అర్జున్ గారు కాదు క్యారెక్టర్ కొరకు, తను బాగా వెంచేసి మీరు వెంచేసి అదే అన్నా? లేదండి, అలా ఏం లేదండి. డైరెక్టర్ గారు ఇప్పుడు ఎంత లెంత్ ఏంటో ఎలా ఉండాలి లుక్ అనేది డైరెక్టర్ గారు డిసైడ్ చేస్తారు, డైరెక్టర్ గారు పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూసుకొని మేము ట్రావెల్ అవుతుంది. ఫస్ట్ ఫోటోషూట్ చేస్తారు కదా, ఫోటోషూట్ చేసేటప్పుడే ఈ లుక్ ఉండాలి, ఈయన ఈ లుక్ ఉండాలి, ఈయన ఈ లుక్ ఉండాలి అని మనకి లుక్స్ ముందే ఫిక్స్ చేస్తారు. అలా లేదండి, 100% కదా. ఎందుకనంటే సినిమా అనేది బోల్డ్ మంది మీద ఆధారపడి ఉంటుంది. అప్పుడు డైరెక్టర్ గారు ఇక్కడ ఇస్తుంది, ఈ లుక్ వచ్చింది కాబట్టి ఇలా ఇంకొకరు ఉండకూడదు, ఇలా డిఫరెంట్గా ఉండాలి సినిమా అంతా అని చూసుకుంటారు కదా, ఒక గ్రాఫ్ ఒక ఇమేజ్ వేసుకుంటారు. కాబట్టి మనం ఇప్పుడు ఆ డైరెక్టర్ గారు పాయింట్ ఆఫ్ వ్యూలోనే ట్రావెల్ అవుతాం. ఓకే, ఆయన ఇలా అనుకుంటున్నారు, ఈ లుక్ అనుకుంటున్నారంటే ఈ లుక్ ఎందుకు అనుకున్నారు, ఈ లుక్ వెనకాల ఏం జరుగుంటుంది అనేది నేను మనం వేసుకుంటాం ఒక ఇమేజ్, తర్వాత ఒక గ్రాఫ్ వేసుకొని ఒక కథ చిన్నగా మనమే పోర్ట్రే చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఓకే ఈ లుక్లో ఇలా ఇలా ఉంటాం, ఇలా ఇలా ఉంటాం, ఈ లుక్ ఈ టైంకి సంబంధించింది, అప్పుడు ఇలా పోర్ట్రే అవుతాం అనేది మనకు ఒక అవగాహన వస్తుందండి. అప్పుడు డైరెక్టర్ గారు చెప్పినట్టు మనం దాంట్లోకి బాగా సింక్ అవ్వచ్చు, సింక్ అయ్యి చేయొచ్చండి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే. క్యారెక్టర్లే కాదు, డైరెక్షన్స్ కూడా. ఒక రాఘగోపాల్ వర్మ, సుకుమార్, అసలు ఏంటి దీని ఇద్దరు, శ్రీకాంత్ అడ్డాల గారు, తర్వాత పరచూర్ మురళి గారు, విక్కీ గారు, వాళ్ళతో ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది అంటే? లేదు, అందరితోనూ ఇప్పుడు బేసిక్గా ఒక్కొక్క డైరెక్టర్ పర్సెప్షన్, వాళ్ళ ఇమాజినేషన్, వాళ్ళు మనల్ని చూపించే విధానం, మనల్ని అనుకునే విధానం ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుంది కథ ప్రకారం. అలాగే సుకుమార్ గారి స్టైల్ ఇస్ ఎ డిఫరెంట్ స్టైల్ అండి ఆయనది.
తర్వాత శ్రీకాంత్ అడ్డాల గారు ఫ్యామిలీ ఎమోషన్స్ని ఆల్రెడీ ఒక రేంజ్లో ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలన్నింటిలో కూడా హ్యూమన్ వాల్యూస్ మీద ఆయన అలాగే ఉంటారు. బయట కూడా ఆయన వాల్యూస్ కూడా అలాగే ఉంటాయి. ఆయన చాలా రిసీవింగ్ కానీ మాట్లాడడం కానీ సరదాగా ఉండడం కానీ శ్రీకాంత్ అడ్డాల గారు అలాగే ఉంటారు. సుకుమార్ గారు కూడా, సుకుమార్ గారితో అయితే వెరీ చిల్లింగ్, వెరీ లవబుల్గా ఉంటుంది ఆయనతో మనకి స్క్రీన్ మీద సెట్లో ట్రావెలింగ్. తర్వాత ఆర్జీవ్ గారి గురించి మనం సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదండి. ఈజ్ ఏ లెజెండ్ డైరెక్టర్. ఆయన బోల్డ్ మంది యాక్టర్స్ని మనలాంటి వాళ్ళని బోల్డ్ మంది చూసి చూసి ఉన్నారు. అయినా సరే డౌన్ టు ఎర్త్ కనుంటారు అని కనిపిస్తారు అనడానికి మీకు నిదర్శనం. ఆయన అందరితో మింగిల్ అయిపోయి ఉండటం ఆయన ఆయన వేరే అండి. యూనివర్సిటీ జస్ట్ ఆయన ఒక ట్వీట్ చేసిందంటే అదే అండి. అలా అవునండి. అలాగా నాది లక్ష్మీసేన్ టీ పర్ఫార్మెన్స్ అంతా అయిపోయి ఆయన ఎడిటింగ్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత నాకు మెసేజ్ పెట్టారు, యూ డిడ్ ఏ టెరిఫిక్ జాబ్, నెయిల్డ్ ఇట్ అన్నారు అంత. ఫస్ట్ ఆయన ఇంకా అంతే. నాకేంటంటే ఆర్జీవి గారికి నచ్చాలి, ఆర్జీవి గారి దగ్గర నుంచి మార్క్స్ వేయించుకోవాలి అనే టార్గెటే ఉంటుంది నాకు ఎప్పుడు. ఆయనతో ఎప్పుడు పనిచేస్తున్నా ఆ టైంలో కూడా ఇది మన పరిటాల రవి గారు తీసిన సూర్య కండ్ల గురించి పెట్టాడు. అవునండి అవును. కండ్లతోనే భయపెట్టేశాడు, కండ్లతోనే యాక్షన్ చేసుకోవాలి. ఆయన ఆయన జనరల్గా హాయ్ అన్న నమస్తేలు గుడ్ బై అంత ఒక స్ట్రాటజీ ఉంటుంది. అట్లాంటిది పొగిడాడు అంటే అది అల్టిమేట్, అది బెంచ్ మార్కే, దాన్ని మించిందే లేదనుకుంటాము. సుకుమార్ గారు ఎట్లా ఏమన్నా చెప్పారు? సుకుమార్ గారు అన్నాడు లేదండి. అంటే ఎప్పుడు ఆయన వెంటనే బాగుంది, బాగున్నాయి లుక్స్, బాగున్నాయి లుక్స్ చాలా బాగున్నాయి, అపిరెన్స్ బాగుంది అని చెప్తారు. ఇంకా ఉందా మీ మీ ఇంకా ఉందండి, జరుగుతుంది షూటింగ్ అంటే ఇంకా ఎన్ని రోజులు అట్లా ఉన్నా తెలియదండి. ఇంకా వర్క్ అయితే జరుగుతుందండి. ఇన్ని సినిమాలు ట్రావెల్ చేశారు, ఇంతమంది డైరెక్టర్తో వర్క్ చేశారు, రకరకాల ప్లేసెస్కి వెళ్ళారు, వాట్ ఈస్ ద బెస్ట్ మూమెంట్ మీ లొకేషన్లో, లేకపోతే బాగా మీరు కిక్కిచ్చే మూమెంట్? కిక్కిచ్చే మూమెంట్ కరెక్ట్గా వంగవేడి టైంలో ఆర్జీవి గారిని కలవడం అండి ఫస్ట్ టైం. ఆగస్టు 15 కలిశాను. కిక్కిచ్చే టైం అన్నారు కదా, ఆ కిక్కిచ్చే టైం ఆగస్టు 15 ముంబైలో కంపెనీ, ఆయన కంపెనీ ఆఫీస్లో. నా లక్కీ చూడండి, ఆ రోజు ఆగస్టు 15 ఫ్రీడమ్ వచ్చినట్టు మనకి ఆర్జీవ్ గారిని కలుస్తున్నాం అని అనుకుంటాం. చూడండి, ద ఫస్ట్ బెస్ట్ కిక్కిచ్చే మూమెంట్ అండి అది, బెస్ట్ మూమెంట్ నాది. బాగా ఇబ్బంది అయిన మూమెంట్? ఇబ్బంది పర్టికులర్గా అలాంటి ఏం లేవండి. అంటే పర్టికులర్గా అంటే ఫారెస్ట్లో షూటింగ్స్ అలా అంటే దీనికి ముందు అండి, అంటే వంగవీటికి ముందు వయాపాపి కొండలు, తర్వాత కదిలే బొమ్మలు కదా అని చెప్పి రెండు సినిమాలు చేశాను అండి. అవన్నీ ఫారెస్ట్లో వాటిలో చేసాం అనమాట. ఆ టైంలో అవి చిన్న సినిమాలు కదా, ఎక్కువ ఫెసిలిటీస్లు ఉండవు. అప్పుడు మాత్రం కొద్దిగా టఫ్ ఫేస్ చేసాం, బట్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్. అంటే నేను ఒకటే అనుకునేవాడిని అంటే సినిమా అనేది కమర్షియలే కాదన్నాను, కానీ ఇప్పుడు మనం ఫ్యామిలీతో వెళ్తున్నాం అనుకోండి, వెళ్ళి ఎంజాయ్ చేస్తాం కదా, ఒక సరదాగా వెళ్తాం, అక్కడ కష్టాలు నష్టాలు కూడా మనం ఫేస్ చేయం, ఎందుకంటే సరదాగా ఎంజాయ్ ఫ్యామిలీతో. అలాగే కొన్ని చిన్న సినిమాలు చేస్తున్నప్పుడు బడ్జెట్ తక్కువలో చేస్తారు, ఎందుకంటే సినిమా రిలీజ్ చేసుకోవాలి, ఇలా పాయింట్లు ఉంటాయి కదా, అవి కూడా మనం అర్థం చేసుకొని వాళ్ళతో కలిసిపోయి ఒక ఫ్యామిలీలో ట్రావెల్ అయ్యి అనుకోండి, కష్టం మనకు తెలియదు అనేది నా ఫీలింగ్. అందువల్ల ఓన్ చేసుకోవాలి. అందువల్ల నేనేం పెద్ద ఆ టైంలో అంత కష్టాన్ని నేను ఎప్పుడు అంత ఇదిగా అంటే కష్టపడేది ఎవరికోసం, నా కోసమే కదా ఎట్ ఫైనల్గా కష్టపడేది. నేను కష్టపడ్డాను అనుకోండి, నేనే సంతోషిస్తాను, నాతో పాటు నా ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అందువల్ల కష్టం అనేది మనకు సంబంధించిందని, ఏదైనా సంతోషాన్ని అందరికీ షేర్ చేస్తే ఇట్స్ గుడ్, అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు అని నా పర్సనల్ ఫీలింగ్. ఇన్ని డైలాగ్స్లలో ఇబ్బంది పెట్టిన డైలాగ్ ఉందా? ఇబ్బంది మళ్ళీ మళ్ళీ తీసుకొని రావట్లేదు అన్న? అలాగా అంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ టైంలో మాత్రం జరిగిందండి. లాస్ట్ ఒక సీన్లో అంటే నేను ఒకటి ఇమాజినేషన్ చేసుకున్నా, బేసిక్గా నేను ఒకటి ఇమాజినేషన్ చేసుకొని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో యాక్ట్ చేస్తున్నా. వెంటనే మంజు అనకు కోపం వచ్చింది ఫస్ట్ టైం అనమాట ఎంటైర్ సినిమాలో. శ్రీతేజ్ అలా కాదు, అది ఆ సీన్ ఏంటి అనుకుంటున్నావు నువ్వు అని చెప్పి దగ్గరికి వచ్చి అప్పుడు చెప్పాడు అనమాట. అంటే 2-3 టేక్స్ అయినాయి, ఆ తర్వాత లేదన్న నేను ఇలా అనుకుంటున్నాను అందువల్ల ఇలా యాక్ట్ చేశానన్నా, అంటే లేదు లేదు ఆ సీన్ ఇది అని చెప్పి అప్పుడు తను చెప్పాడు. ఇమీడియట్ నెక్స్ట్ టేక్ ఓకే. అంటే అనుకోవడంలో వచ్చిన డిఫరెన్స్, నేను ఒకటి స్క్రిప్ట్లో ఉన్నది ఒకలా అనుకొని నేను చేశాను, కానీ అది చేంజ్ అవ్వడం, అది ఇంకొకలా రిఫ్లెక్ట్ అవ్వడం, అప్పుడు అది ఆ కరెక్షన్ జరిగిందండి. అంటే ఎంజాయ్ మాక్సిమం ఎంజాయింగ్ మూమెంట్సే ఉంటాయి. అవునండి,
అయిపోయిన తర్వాత అంటే మీరు అయిపోయిన తర్వాత ఆ గ్రూప్స్ తో గాని లేకపోతే ఆ టీమ్స్ తో గాని ఎలాంటి ర్యాపో ఉంటది? అందరితో బాగుంటుందండి. నేను అందరితో బేసిక్ గా ఫ్రెండ్లీ నేచర్ ఎక్కువ ఉంటుంది నాకు. అంటే ఎక్కువ తిరగకపోవచ్చు కానీ అందరికి ఎప్పుడు ఫోన్ కాంటాక్ట్ లో ఉంటాను, అందరితో కలుస్తా. కలిసినప్పుడు ఇంకా ఒక రేంజ్ లో మిక్స్ అవుతాం. రిపిటేషన్స్ అంటే ఇక్కడ చేసిన డైరెక్టర్ వేరే దగ్గర చేసి రికమెండేషన్ చేయటం, లేకపోతే ఈ ఫలానా చేయటం, లేకపోతే ఒక రైటర్ చేయటం, ఫలానా చేయటం, అట్లా ఉంటుందా? ఉంటుందండి, అది అది బాగుంటుందండి. అది అది నాకు అలాగే చాలా సినిమాలు నాకు తీసుకొచ్చినాయండి, నాకు అలా ముందుకు నడిపిస్తున్నాయి కూడా ఉన్నాయండి. రైటర్స్ నాకెప్పుడో ఆడవారి మాటలకు అద్దాల వేరులో నేను అసిస్టెంట్గా చేస్తున్నప్పుడు ఆ టైంలో ఉన్న రమేష్ గోపి గారు రైటర్ నన్ను ఆటగాళ్ళు సినిమాకి నన్ను గుర్తుపెట్టుకుని పిలిచారు. తీసుకొచ్చి పరచూర్ మురళి గారికి చేపించి, అంటే ఒక్క చిన్న మాట, శ్రీతేజ్ నీకు నేను ఏం చేయలేకపోతున్నాయి, నీకు ఏదో ఒక క్యారెక్టర్ ఇప్పిస్తాను, మంచి క్యారెక్టర్ అని అప్పుడెప్పుడో చెప్పిన మాటని గుర్తుపెట్టుకొని ఆయన 2018 టైం, అంటే ఈ స్పాన్ ఆఫ్ 10 ఇయర్స్లో కూడా మర్చిపోకుండా మీకు గుర్తుపెట్టుకొని మనల్ని పిలుస్తారు చూడండి, అదే రిలేషన్ అని నేను ఫీల్ అవుతున్నాను. రిలేషన్ నాకు, నేను యాక్ట్ చేసిన ఫస్ట్ సినిమా కూడా అంతే. నాసామిరంగా నేను యాక్ట్ చేస్తున్న అవకాశం ఎలా వచ్చిందనంటే, బేసిక్గా నేను సేమ్ అడవారి మాటలకు అద్దాలు వేరే, ఆ టైంలో అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తుంటే ఒక బాబు వచ్చాడు కిడ్, వాళ్ళ నాన్నగారు అనమాట. వాళ్ళ నాన్నగారు వచ్చారు, వచ్చి చెప్పాడు అనమాట, నేను డెఫినెట్గా ఎప్పుడైనా ఫ్యూచర్లో సినిమా చేస్తే నేను హీరోగా పెట్టుకుంటా, నిన్ను పిలుస్తానని చెప్పాడు. అలాగే కరెక్ట్గా 2013లో సినిమా స్టార్ట్ చేస్తున్నప్పుడు ఫోన్ చేసి, ఎక్కడున్నావు తమ్ముడు, ఎక్కడున్నావు ఏంటని, ఇలా విజయవాడలో ఉన్నానని, విజయవాడ వెళ్ళిపోయావన్నాడు. లేదన్నా, మామూలుగా వచ్చానన్నా, ఇండస్ట్రీలోనే ఉన్నాను అంటే, ఓకే సార్ అయితే సినిమా స్టార్ట్ చేస్తున్నాను, నువ్వు రా, వచ్చి మీట్ అవ్వు, డైరెక్టర్ గారికి పచ్చ సుబ్రహ్మణ్యం గారికి పరిచయం చేస్తానన్నారు. వెళ్ళాను, పరిచయం చేశారు. ఇమీడియట్ ఆయన ఓకే అనేసారు, ఈయన ఓకే అనేసారు. అలా ద రిలేషను రెగ్యులర్గా డైలీ టచ్లో లేకపోయినా మనం ఫస్ట్ బాండింగ్ అనేది ఒకటి ఉంటుంది చూడండి. ఒకటి మాట్లాడుకోవడం, ఒకటి షేర్ చేసుకుంటే మన మనసు ఏంటో తెలిసిపోద్ది. ఒక 4-5 రోజులు 2 రోజులు మాట్లాడుకుంటేనే ఆ తెలిసినప్పుడు ఆ వే అది కంటిన్యూ అయిపోతుంది. కనెక్ట్ అయినప్పుడు అది ఎక్కువ మందితో ఉంటుందని నేను అనుకోవట్లేదండి, తక్కువ మందితోనే ఉండి ఉండొచ్చు, బట్ అది కనెక్ట్ అవుతాం. మన మన మైండ్ థింకింగ్కి ఇంకొకరి మైండ్ థింకింగ్కి అలా కనెక్ట్ అయినప్పుడు ఆ ట్రావెలింగ్ అనేది తీసుకెళ్తుందండి. ఇవాళ నాకు చాలా ట్రావెలింగ్ అలాగే తీసుకెళ్తుందండి. మీరు ఇండస్ట్రీకి అసిస్టెంట్ డైరెక్టర్ రావాలని వచ్చారా, లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావాలని వచ్చారా, హీరోగా రావాలని వచ్చారా? నేను అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందా, లేకపోతే దాని కొరకు వచ్చి ఇట్లా చాలా మంది ఉంటారు కదా? లేదండి, హీరో అవుదామనే వచ్చాను. బేసిక్గా హీరో అవ్వాలని అన్నీ నేర్చుకునే వచ్చానండి. ఇండస్ట్రీకి వచ్చే ముందు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను, డాన్స్ నేర్చుకున్నాను, కల్చరల్ యాక్టివిటీస్లో ఉన్నాను, తర్వాత ఎన్సీసీ వచ్చు, ఇలా అన్నీ నేర్చుకుని అన్నీ ట్రైన్డ్ అయ్యి ఇండస్ట్రీకి వచ్చాయి. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆపర్చునిటీస్ అలా లేవు అండి. 2006 ఆ టైంలో అసలు లేవు, చాలా తక్కువ ఉన్నాయి, అంటే రావట్లేదు, యాక్టర్గా కూడా దొరకట్లేదు అనమాట ఆ టైంలో. అంటే ఆ టైంలో నేనున్న లుక్ అవ్వచ్చు, హైట్ సమ్టైమ్స్ అడ్వాంటేజ్, సమ్టైమ్స్ డిసడ్వాంటేజ్, ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూస్ కూడా నేను చూశాను. మన హీరోయిన్లందరికీ అంటే హీరోయిన్స్ అవ్వచ్చు, లేకపోతే హీరోలు కూడా, హీరోలు పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇప్పుడు హీరో ఫ్రెండ్గా పెట్టాలంటే హైట్ అయిపోతాను కదండి. అలాగా ఇప్పుడు విలన్గా పెట్టాలని అంటే అప్పటికి నేను ఫ్రెషర్, ఎలా చేస్తామో తెలియదు కదా, ఎలా తెలియదు కదా, ఆ నమ్మకం కలగాలి కదండి. మెయిన్ నమ్మకం కలగాలండి, ఆ నమ్మకం కలిగితే మన మీద ఆటోమేటిక్గా క్యారెక్టర్స్ వస్తాయి. క్యారెక్టర్కి తను కావాలి అనేది ఒక ఎస్టాబ్లిష్ అయిపోవాలి మైండ్లో. అవునండి, అప్పుడు మాత్రమే మనం అవుతుంది. అలాగా ఎంటర్ అయ్యాను, ఆల్బమ్స్ పట్టుకొని అన్ని ఆఫీసులు తిరిగాను దాదాపు. ఫిలింనగర్ మొత్తం, ఫిలింనగర్, శ్రీనగర్ కాలనీ, మధురా నగర్, యూసఫ్ కూడా, ఆల్ ఏరియాస్ నేను కూడా ఆల్బమ్స్ పెట్టుకొని, ప్రింట్అవుట్స్ చేయించుకొని, కట్ల కట్ల ఫొటోస్ తీసుకెళ్ళి ఒకటే అనుకునేవాడిని ఫస్ట్లో, ఎందుకు ఇలా పంచిపెడుతున్నా అనుకునేవాడిని. తర్వాత ఒకటి అర్థమైంది నాకు, ఓకే ఇప్పుడు లిరిల్ యాడ్ ఉంది, అటు డైలీ పబ్లిసిటీ చేస్తారు, ఆ తర్వాత పాంప్లెట్స్ పట్టుకొని కూడా ఇళ్ళ దగ్గరికి వచ్చి ఏదైనా చందన బ్రదర్స్ ఇవన్నీ కూడా మనకి పాంప్లెట్స్ పెట్టుకుని, ఇవన్నీ ఏంటంటే పబ్లిసిటీ, ఇట్స్ ఎ కైండ్, ప్రతి ఇంట్లోకి వెళ్ళాలి పబ్లిసిటీ అనేది. ఓకే ప్రతి ఆఫీస్లో నా ఫోటో ఉండాలి, నా పబ్లిసిటీ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళడం, నా డీటెయిల్స్ రాయడం, ప్రతి ఆఫీస్లోనూ ఇచ్చేసాను నా ఫొటోస్ అన్ని. 6 ఇయర్స్ పట్టిందా మీరు స్క్రీన్కి రావడం? 6 ఇయర్స్ పట్టిందండి. 6 ఇయర్స్ నుంచి 2013 అదొక 6, ఇది ఒక 7, అవును 7 అడుగులు బలంగా పడ్డాయి. పెళ్లి దాకా జరిగినాక 7 సప్తపది లాగా బాగుందండి, కొంచెం గట్టిగానే ఉంది. ఎందుకంటే మంచి సినిమాలు చేస్తున్నాను, మంచిగా అంటే ఇంకా మంచి క్యారెక్టర్లు చేస్తాడు, మంచి సినిమాలు చేస్తాడు, వీడు చేసే డిఫరెంట్గా చేస్తాడు అని ఆ యూనిక్ మార్క్ అయితే తెచ్చుకున్నాను. పుష్ప ఎలా ఉండబోతోంది? పుష్ప మనం రిలీజ్ అయిన ట్రైలర్ చూసాం, అలాగే దాకో దాకో మేక సాంగ్,
అంటే ఇవే చెప్పేస్తున్నాయండి. అంటే ఇప్పుడు నేను యాక్ట్ చేస్తున్నాను, నాకు తెలుసు అంటే ఎలా ఉండబోతుందో నాకు డెఫినెట్గా తెలుసు కాబట్టి కొద్దిగా స్ట్రాంగ్గా చెప్తున్నా. సినిమా అయితే నో డౌట్ అండి, 100% పాన్ ఇండియా సినిమాకి పైనే ఉంటుంది కానీ తక్కువ ఉండదు, అందులో అయితే నో డౌట్ అండి. ఎందుకంటే ద వే వన్ అండ్ ఓన్లీ అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ కానీ, తర్వాత సుకుమార్ గారు తీసే విధానం కానీ, కథ కానీ, డైలాగ్స్ కానీ, ఆ ఇంపాక్ట్ అనేది చాలా హై రేంజ్లో ఉంటుంది. ఎందుకంటే టోటల్ ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ మీద చూడనటువంటి ఫైట్స్ అయితే ఉంటాయి, ఒక 8-10 పార్ట్స్లో కలిపి అది ఎక్స్ట్రాడినరీ లెవెల్లో ఉంటాయి. మనకు ట్రైలర్లోనే మీకు ఫస్ట్ రిలీజ్ అయిన చిన్న ట్రైలర్లోనే మీకు అందులో చూపించినవి చిన్న కొద్దిగా చూపించారు, ఒక్క చిన్న ఫైట్స్ అందులోనే దాంట్లో దొరికిన ఎస్టాబ్లిష్మెంట్ వేరే రేంజ్లో ఉంది. అలా మనకి ఇంకా ముందు ముందు వచ్చే విజువల్స్ కానీ, అందుకని నేను దీన్ని ఈ కథని రెండు ఫస్ట్ ఒక పార్ట్ అన్న సరే రెండు పార్ట్లుగా ఎందుకు చేశారంటే కథ స్పాన్ అంత ఉంది, కథలో డెప్త్ అంత ఉంది. అంటే మెయిన్ టార్గెట్ ఏంటంటే మనం ఇప్పుడు ఆస్కార్ లెవెల్కి మన ఇండియన్ సినిమా వెళ్ళడం చాలా కష్టమైపోతుందండి. మనం అక్కడ హాలీవుడ్ సినిమాలను చూసి మనం అయ్యే గొప్ప సినిమాలు అనుకుని అక్కడ ఆగిపోతున్నాం, అలా కాదు. మన ఇండియన్ సినిమా మన సౌత్ నుంచి కూడా వెళ్ళే కెపాసిటీ ఉంది, ఎందుకంటే ఇది మన నేటివిటీ సినిమా. ఇప్పుడు హాలీవుడ్ వాళ్ళు చేస్తే వాళ్ళ నేటివిటీ సినిమా, ఇది మన నేటివిటీ సినిమా. మన నేటివిటీ సినిమాల్లో కూడా డెప్త్ కానీ లేకపోతే ఉండే స్టైలింగ్ అనే దాని లెవెల్ వేరే ఉంటాయి అని అలాగే కష్టపడుతున్నారు అల్లు అర్జున్ గారు కానీ. అండ్ డెఫినెట్గా 100% అండి. అంటే ఆ రేంజ్కి అయితే వెళ్ళిపోతామండి, నామినేట్ అయితే అవడానికి ఛాన్స్లు ఉంటాయని నేను అనుకుంటున్నానండి. అలాగా ఎందుకంటే మీకు రంగస్థలం సినిమా కూడా అలాగే ఉంటుంది, రంగస్థలం కూడా ఏం మాత్రం తగ్గదు. అలాగే ఈ పుష్ప కూడా అదే రేంజ్లో ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు వచ్చే అప్కమింగ్ మూవీ RRR కూడా మీరు అసలు ఏం మాత్రం, ఎందుకంటే రాజమౌళి గారు పెట్టే ఎఫర్ట్ అనేది మనకు బాహుబలి 1-2 మనం ఆల్రెడీ చూసాము, దాని గురించి ప్రూవ్డ్ ఆల్రెడీ. అలాగే RRRలో ఒక పక్కన రామ్ చరణ్ గారు, ఒక పక్కన జూనియర్ ఎన్టీఆర్ గారు, ఇద్దరు పెర్ఫార్మెన్స్లు కానీ లేకపోతే మనకి చూపించిన విజువల్స్ కానీ, భీమ్ క్యారెక్టర్ కానీ, అల్లూరి సీతారామరాజ్ క్యారెక్టర్ కానీ, ఒక ఎలివేషన్స్ కానీ, ద వే ఎలా ఉండబోతుంది, ఒక లగ్ని ఒకళ్ళు నీరు ఇలా ఈ కాంట్రాస్ట్లో వెళ్తున్నామని చెప్పి ఆయన చేసిన విజువల్స్ కానీ, ఇవన్నీ డెఫినెట్గా మనం ఆస్కర్ లెవెల్కి రీచ్ అయ్యే సినిమాలే అండి ఇవి. క్యారెక్టర్ కొన్ని రోజుల పాటు క్యారెక్టర్లో ట్రావెల్ చేసి ఉంటారు, ఇప్పుడు పుష్పలో క్యారెక్టర్ చేస్తున్నారు, లేకపోతే చేసి వచ్చి మీకు నిద్రపడతారు రోజు నైట్? అంటే జనరల్గా మనం ఏదైనా ఇన్సిడెంట్ చూస్తే లేకపోతే చూస్తే ఉలికిపడి అదే తిరుగుతూ ఉంటుంది మైండ్లో, లేస్తాం జనరల్ మామూలుగా సిచ్యువేషన్. మీరు అదే దాంట్లో ఉండు, దాన్ని ఆలోచిస్తూ తిన్నా పడుకున్నా లేచినా మీకు ఉంటుందా ఇంపాక్ట్? ఉంటుందా? ఉంటుందండి, అది గట్టిగా ఉంటుంది ఇంపాక్ట్. అందుకనే అంటే ఒక్కొక్కసారి ఒక 1 ఫుల్గా నిద్రపోతే బాగుండు అని అనిపిస్తుంది, దొరకదు. ఎందుకంటే ఆలోచనలు అలా పరిగెడుతూ ఉంటాయి, ఇది నిద్రపోయే టైం కాదు యాక్చువల్గా, మనకు అలా అనిపిస్తుంది బట్ నిద్రపోనికూడదు ఈ టైంలో. అలాంటి ఎందుకంటే ఇలా అవకాశాలు అలాగే వస్తున్నప్పుడు మనం కూడా అంతే కష్టపడాలి, అంత బాగా చేసినప్పుడు. ఎందుకంటే ముందు కష్టపడ్డాం అనుకోండి, తర్వాత సుఖపడవచ్చు. అలాగే ఇప్పుడు మనం అమ్మో చేయలేను నేను ఇప్పుడు పడుకోవాలి అని ఈ సుఖం గురించి ఆలోచిస్తే మనం మన ఎడ్జ్లో మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఈ టైంలో మనకి వచ్చిన అవకాశాలు వస్తున్నాయి, అలాగే మనల్ని అమ్మే అవకాశాలు ఇస్తున్నప్పుడు దానికి తగ్గట్టుగా కష్టం పడాలి, అన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. కొద్దిగా ఉండొచ్చు బట్ ఆ స్ట్రెస్ అనేది, బట్ వాటిని కూడా ఒక హ్యాపీనెస్తో ఆల్ ఈజ్ వెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని అనుకొని, ఇంకొకటి కామెడీ బిట్స్ అను ఇలా నేను జబర్దస్త్ ఒకటి చూస్తూ ఉంటాను రిలీఫ్ కోసం, అదొకటి హైలీ చూస్తా బాగుంటాయి కాబట్టి స్క్రిప్ట్లు హైలీ రిలీఫ్ అవుతాం కాస్త ఆ నవ్వు. అంటే మెయిన్ ఏంటంటే మనిషి ఆనందమే మనిషికి రిలీఫ్ అండి. ఎప్పుడైతే సంతోషంగా ఉండగలుగుతామో ఆటోమేటిక్గా బ్రెయిన్లోంచి ఆ స్ట్రెస్ అంతా పక్కకెళ్ళి మనకి తెలియకుండా మనం మళ్ళీ ఫ్రెష్ మూడ్లోకి వస్తాం. అందుకని చెప్పి ఆ ఎంజాయ్మెంట్ ఉండాలి లైఫ్లో. అంటే సినిమాని ఎలా డిఫైన్ చేస్తారు మీరు? సినిమా అనేది అంటే డిఫైన్ అంటే ఉంటుంది సినిమా కళ, దాన్ని ఎప్పటికైనా అచీవ్ కావాలి. ఆల్రెడీ మీరు అచీవ్ అయ్యారు, చేస్తున్నారు, ఎలా చూస్తారు అంటే సినిమాని మీరు? సినిమా అనేది ఫ్యూచర్ అండి. సినిమా అనేది అంటే ఇవాళ సినిమా గురించి నేను చెప్పట్లేదు, 1930s స్టార్ట్ అయిన సినిమా దగ్గర నుంచి ఇప్పటి వరకు సినిమా నుంచి మనం ఫస్ట్ బేసిక్గా మనం హిస్టరీ మూవీలు చెప్పడం స్టార్ట్ చేసాం. అంటే మనకి పురాణాలతో, పురాణాల సినిమాలు లేకపోతే హిస్టరీ సినిమాలు, రియలిస్టిక్గా జరుగుతున్న కథలు, ఇక్కడ నుంచి ఫిక్షన్కి వచ్చాం, ఆ తర్వాత ఇంకో కథలను ఇంకో కథలను అలా రకరకాలుగా క్రియేటివ్ ఏదో ఒకటి. మీకు ఈ సినిమా ఫ్లాప్ అయినా ఏమైనా సరే ప్రతి సినిమాలోంచి డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, కథ పాయింట్ ఆఫ్ వ్యూలో సమాజానికి ఏదో ఒకటి మనం అందించే విధానంలోనే ఉంటుందండి. ఎలాంటి సినిమాలో ఒక మెసేజ్,
బాహుబలిలో కూడా మీకు అలాంటి మెసేజే ఉంటుంది, ఇంకొక సినిమాలోనూ అలాగే మెసేజ్ ఉంటుంది, ప్రతి సినిమాలోనూ ఏదో ఒకటి ఉంటుంది. కొన్ని ఇన్స్పైర్ చేసే సినిమాలు ఉంటాయి. ఇప్పుడు మీకు బిజినెస్ మ్యాన్ సినిమా చూస్తే హైలీ ఇన్స్పైర్ చేసే సినిమాలా ఉంటుంది. బిజినెస్ మ్యాన్లో మీకు మహేష్ బాబు గారు చెప్పే లాస్ట్ డైలాగ్ ఉంటుంది, దాని ఇంపాక్ట్ నాకు తెలిసి ఎన్ని వేల లక్షల మంది మీద పడి ఉంటుందో. వాళ్ళు ఎప్పుడోకప్పుడు ఇంటర్వ్యూస్ కనుక వాళ్ళకి కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటే వాళ్ళు చెప్తారండి డెఫినెట్గా. ఎందుకంటే దాంట్లో లాస్ట్లో చెప్తారు మీకు మహేష్ బాబు గారు, సి నీ ఏం 10 KM అయితే నువ్వు 11 KM పెట్టుకో, పరిగెత్తు, పరుగు ఆపమాక, అలా ఉండాలండి డెస్టినీ అనేది. సి లైఫ్ని కూడా అలాగే, అది ఆ సినిమాలో చెప్పిన ఒక చిన్న డైలాగ్ కాదు, డైరెక్టర్ గారు మనుషులందరికీ ఇస్తున్న ఒక అదొక ఏమంటారు దాని ఇన్స్పిరేషన్ అదండి. అంటే మీరు ఏదైనా ఇప్పుడు ఆ పూరి జగన్నాథ్ గారు కూడా అలాగే వచ్చారు కదా, అలాగే వచ్చారు ఆయన సినిమా స్పీడ్ కూడా అలాగే చేస్తారు. అంటే ద వే నువ్వు 10 కిలోమీటర్లు నడవగలవా, 11 పెట్టుకో, 11కి ట్రై చేయి, 10 ఈజీ అవుతుంది నీకు. మీరు అలా ఆ మోటివ్లోనే ఉంటాను, నేను ఆ మోటివ్లోనే ఉంటాను. నీ ఏము 10 అయితే నువ్వు 20 పెట్టుకో, 20 పెట్టుకుంటే నువ్వు 20 టార్గెట్ వెళ్ళినప్పుడు నీకు 10 ఈజీ అయిపోద్ది కదండి, సగం ఇంకో సగం నేను ఇంకా ఎక్స్ట్రా, అంటే నువ్వు నెక్స్ట్ అది కూడా నువ్వు చేయగలుగుతున్నావు. అంటే ఆ విధంగా ఉండాలని చెప్పి నేను బిలీవ్ చేస్తానండి. అందుకే సినిమా అనేది కూడా మీకు ఎప్పుడు సినిమా, నేనైతే సినిమా నుంచే నేర్చుకున్నానండి చాలా విషయాలు. నేను సినిమా నుంచే నేను నేర్చుకున్నాను చాలా. నా యాక్టింగ్ కూడా నేను సినిమాలు చూసే నేర్చుకున్నాను. బేసిక్గా ఎవరి దగ్గరికి వెళ్ళి బయట ప్రాక్టీస్ చేసి నేను యాక్టింగ్ నేర్చుకోలేదు, సినిమా నుంచే నేను యాక్టింగ్ నేర్చుకున్నానండి. ఓకే, సినిమా ఇంపాక్ట్ సమాజం మీద చాలా ఉంటుంది. సినిమాలు చూసి చెడిపోతున్నారు అని అంటారు, సినిమాలలో చూపిస్తున్నారు కాబట్టి ఇట్లా శృంఖలంగా తయారైంది అంటారు. ఇంకొక పర్సన్ ఏంటంటే బయట జరుగుతుంది కాబట్టి సినిమాలు తీస్తున్నావు అంటారు. ఏది రెండిట్లలో ఏది కరెక్ట్ గా అంటారు అంటే మీరు? అది యాక్చువల్గా అయితే డిఫైన్ చేయలేను. మిమ్మల్ని అడుగుతున్నానండి, యాజ్ ఏ అసిస్టెంట్ డైరెక్టర్ గా మీరు స్క్రిప్ట్ చూస్తారు, రాసుకుని ఉంటారు, దానిలో సక్సెస్ కావాలని, యాజ్ యాక్టర్ గా చూస్తారు అంటే బయట జరిగింది కదా నేను అట్లే చేయాలని ఒక ఉంటుంది, ఏది కరెక్ట్ అంటే ఏది కరెక్ట్ అని అంటే ఎంత ఇంపాక్ట్ ఉంటుంది? ఇంపాక్ట్ అనేది దీని డిఫైన్ అనేది ఇది ఒక డిఫరెంట్ సెక్టర్లో ఉంటుందండి. ఎందుకనంటే కొంతమంది మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు, కొంతమంది చెడుగా రిసీవ్ చేసుకుంటున్నారు. చెడు అంశాలకి కొంతమంది దగ్గర అవుతున్నారు, కొంతమంది మంచి విషయాలు తీసుకొని డెవలప్ అవుతున్నారు. ఇలా అందుకనే సమాజం మారి ఇప్పుడు మనం 5G టెక్నాలజీలోకి వచ్చేసాం. కొంతమంది ఇప్పుడు సంవత్సరానికి మనకు 200 సినిమాల దాకా రిలీజ్ అయిపోతున్నాయండి. దీంట్లో కొన్ని మంచి మంచి సినిమాలు వస్తున్నాయి, కొన్ని కొన్ని ఏమో స్క్రిప్ట్లు సరిగ్గా రాయక ఇప్పుడు వాటి నుంచి అవి చూసి అవి కరెక్ట్ అనుకుంటామా లేకపోతే ఇవి కరెక్ట్ అనుకుంటామా అనే డైలమాలో, అంటే నా ఎక్స్పీరియన్స్ కూడా సరిపోదేమో చెప్పడానికి అలా అనిపిస్తుందండి నాకు. ఇప్పుడు నేనంటే ఇప్పుడు నేను ఫిల్మ్స్లోకి వచ్చిన తర్వాత నాకు ఇన్స్పైర్ కలిగిస్తున్నాయి. ఇప్పుడు నేను చాలా సినిమాలు చూస్తాను, నాకు కొన్ని విషయాలు నాకు అట్రాక్ట్ చేస్తున్నాయి. అంటే నాకు తెలిసి ఇది ఏజ్ ఇంపాక్ట్ కూడా ఉంటుందండి, ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్కలా ఉంటుంది కదా. ఇప్పుడు టీనేజ్లో వచ్చేసరికి లవ్ అని ఈ కైండ్ ఆఫ్ చిల్లింగ్ అని ఈ కైండ్ ఆఫ్లో అలాగే ఆ టైంలో అవి చూసి అలా అనిపిస్తాయి. అదే 18 ఇయర్స్ పర్సన్ 25కి వచ్చేసరికి జాబ్లోకి వెళ్ళేసరికి మారుతుంది మళ్ళీ. అదే 25% 30 పెళ్ళిలోకి వచ్చేసరికి మళ్ళీ అదే సినిమా చూస్తే పర్సెప్షన్ మారుతుంది. అదే మీకు ఒకటే పర్సన్, ఇప్పుడు నేనే అనుకోండి, నేను ఇప్పుడు 18లో నాకు ఒకలా ఉంది, 25కి ఒకలా ఉంది, 35, 45కి వెళ్తే ఎలా ఉంటుందో, 50లోకి వెళ్తే ఇంకా మారుతూ ఉంటుంది కదా. అవే అలా మారుతూ ఉంటుందండి అది. అలాగే పర్సెప్షన్ ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుందండి. సినిమాలు ప్రభావం మంచిగా తీసుకుంటే బాగుంటుంది, కొంతమంది అంటే ఒక్కొక్కసారి అర్థం చేసుకునే దాన్ని బట్టే ఉంటుందని అని అనుకుంటున్నానండి. అర్థం చేసుకోవడం అంటే ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్కళ్ళు షార్ట్ టెంపర్గా అర్థం చేసుకుంటారు, ఒక్కొక్కళ్ళు విపులీకరంగా అర్థం చేసుకుంటారు. ఒకటే పర్సన్ అలాగా మీద ఆధారపడి ఉంటుందని అనుకుంటున్నాను. యాక్టర్గా లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్గా మిమ్మల్ని మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేసే పర్సన్ ఎవరు, అంటే మిమ్మల్ని రోజు డ్రైవ్ చేసే పర్సన్ ఎవరు, అంటే నేనున్నా నీకు ఏదైనా అవుతుందా అంటే నేను పలానా పర్సన్ తెలుసుకుంటాను, అట్లా మీకు ఎవరైనా ఉన్నారా? యాక్టర్గానండి, యాక్టర్గా అయితే చిరంజీవి గారు, ఎన్టీ రామారావు గారు అండి. ఇవి బాగా అండి. చిరంజీవి గారి వచ్చేసి చిన్నప్పటి నుంచి ఫైట్లు, డాన్స్లు, ఈ కైండ్ కామెడీ అన్నీ చూస్తున్నాం. ఎన్టీ రామారావు గారి వచ్చేసి ఎస్పెషలీ నాకు పాతాల భైరవి, ఈ సుగుణ సుందరి కథ, లేకపోతే బట్టి విక్రమార్క, ఆలీబాబా 40 దొంగలు, ఇలా గండికోట రహస్యం, ఈ కైండ్ ఆఫ్ సినిమాలు ఉన్నాయి చూడండి, అవి హైలీ ఇన్ఫ్లుయెన్స్ అండి, హైలీ 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 బాగున్నాయి. అందుకే ఒక పక్కన చిరంజీవి గారి, ఒక పక్కన ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు ఓన్లీ జానపదాలు లేకపోతే ఫిక్షన్ కథలు ఇవన్నీ బాగా ఇష్టం. చిరంజీవి గారి వచ్చి సోషలైజ్డ్, లేకపోతే మగ మహారాజు, ఛాలెంజ్ సినిమా అని నాకు బాగా వెంటాడుతుందండి. ఏది నీ లైఫ్లో వెంటాడే సినిమా అంటే ఛాలెంజ్ ఒకటి, మగ మహారాజు. ఈ సినిమాలు బాగా విజేత. విజేతలో చూడండి, ఒక ఫుట్బాల్ ప్లేయరు
తనకి ఎంతో ఇష్టం కానీ ఫ్యామిలీకి ఏదో ఇబ్బంది అనేసరికి కిడ్నీ అమ్మేసాడు. ద వే అంటే ఆ రెస్పాన్సిబిలిటీ ఫ్యామిలీ మీద ఉండే ఇది అలా ఆ సినిమాలో ఇన్ఫ్లుయెన్స్ నాకు స్పెషల్గా నాకు అనిపిస్తాయి. అంటే సినిమా చూసి నువ్వు నీకు నీ మీద ఎంత ఇన్ఫ్లుయెన్స్ పడింది అని అంటే నాకు పడింది రెస్పాన్సిబిలిటీ ఫ్యామిలీ కోసం ఎలా రెస్పాన్సిబుల్గా ఉండాలనేది నాకు ఆ సినిమా నుంచి నేను నేర్చుకున్నా ఛాలెంజ్. ఇప్పుడు అది చెప్పాను ఇవాళ ఇవాళ ఒక పర్సన్ కలిస్తే మీకు మంచి క్యారెక్టర్ లేకపోతే మంచి షూట్ ఇవాళ ఇంపార్టెంట్ షూట్ ఉంది లేకపోతే అవునండి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వెళ్తానండి. ఎందుకనంటే ఇక్కడ ఇప్పుడు క్యారెక్టర్ అనుకోండి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పొచ్చు, నేను ఫోన్ చేసి అన్నా లేదన్నా రేపు వచ్చి అటెండ్ అవుతాను ఇలా కొద్దిగా అంటే ఉన్న విషయాన్ని వేరే అవసరం లేదు. ఇలా ఒకళ్ళు చాలా సీరియస్గా ఉంది అక్కడికి నేను వెళ్తే వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది రిలీఫ్ అవుతుందన్నా అని చెప్పేసి నేను వెళ్ళాను అనుకోండి, నేను వెళ్ళి దీన్ని సాల్వ్ చేసుకొని ఆ ప్రాబ్లం ఏదైనా ఉంటే ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకొని అదంతా మనం మాట్లాడేసుకుని తర్వాత దీనికి వెళ్ళచ్చు. ఎందుకంటే ఇక్కడ కొద్దిగా ఆగే ఛాన్స్ ఉంది, ఇక్కడ అయితే మనం లేకపోతే అది ఆగే ఛాన్స్ లేదు కాబట్టి మనం దీనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తానండి. నేను నేను చూస్తున్నా అంటే ఫాలో అవుతున్నావి అన్ని బట్ ఏంటి చారిటీ ఏంటి రక్తదానం అంటున్నా తర్వాత ఫుడ్ సప్లై తర్వాత బ్లడ్ బ్యాంక్ ఇది ఫస్ట్ నుంచి ఉందా లేకపోతే దీని వెనక మోటో ఏమన్నా ఉందా? లేదండి ఫస్ట్ నుంచి బేసిక్గా నా 8th స్టాండర్డ్ నుంచే ఉంది. నేను నా 8th స్టాండర్డ్లో నేను వాలీబాల్ ఆడటం స్టార్ట్ చేసినప్పుడే నా వాలీబాల్ టీమ్కి డైలీ 3 లీటర్స్ మిల్క్ నేను అంటే మా నాన్నగారి త్రూయే నేను ఇచ్చేవాడిని అండి, స్పాన్సర్ చేసేవాడిని. అలా అంటే బేసిక్గా అవి అంటే కొన్ని కొన్ని అలా వస్తాయంటారు చూడండి అలా వచ్చినాయి అంతే. అలాగే తర్వాత ఎన్ఎస్ఎస్లో జాయిన్ అయింది సోషల్ సర్వీస్ ఎన్సీసీ కూడా అదే నేర్పిస్తుంది. అసలు స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ నేనేమో వాలీబాల్ ప్లేయర్ అండి బేసిక్గా. మీకు ఇవన్నీ కూడా ఏంటంటే అవన్నీ మీకు అది సర్వీసే నేర్పిస్తుంది. సోషల్ సర్వీస్ అనేది స్పోర్ట్స్ బాగా ఎక్కువ నేర్పిస్తుంది అండి. సో అదొకటి ఎన్సీసీ ఒకటి బాగా నేర్పిస్తాయి అవి. వాటిలో మనల్ని ఇప్పుడు ఎన్సీసీలో ఉన్నప్పుడు ఎక్కడ ఎలాంటి విపత్తు వచ్చినా ఏం జరిగినా వరదలు ఏమైనా వచ్చినా ఫస్ట్ మేమే వెళ్ళిపోయేవాళ్ళం. సర్వీస్ చేయడం అక్కడే స్టార్ట్ అయిపోయింది ఆ సర్వీస్ అనేది. అందుకనే అది అంటే ఒక సోషల్ రెస్పాన్సిబుల్గా మనం ఇప్పుడు కొంత అందరికీ కుదరవు కదండి. ఇప్పుడు కొంతమంది కుదిరిన మనలాంటి వాళ్ళు ముందుకెళ్ళాం అనుకోండి ఇంకో 10 మందికి హెల్ప్ అవుతుంది. అందుకని చెప్పి ఇప్పుడు అంటే ఇప్పుడు ఇండియన్ రెట్రో సొసైటీ వాళ్ళ మొన్న కోవిడ్ టైంలో ఇంట్లోనే ఉన్నాను. ఇంట్లో నేను ఇంట్లో ఉండడం వల్ల ఏంటి ఉపయోగం అనేది నాకు అనిపించలేదు. నాకేమీ ఇది కాలేదు. లక్కీగా నాకు అందులో వినయ్ కుమార్ అని నా ఫ్రెండ్ ఉండడం, తను కాల్ చేయడం రమ్మండడం వాళ్ళకి పరిచయం చేయడం ఇమీడియట్ నాకు ఓకే. నా నుంచి సొసైటీకి నేను ఏదైనా ఒక 4 ముక్కలు నేను చెప్పగలను. కోవిడ్ మీద అవేర్నెస్ మనం కూడా కల్పించే ఛాన్స్ నాకు దొరికింది, నాకు దొరికింది ఒక అవకాశం అని అనుకున్నాను. మీ పోస్ట్ చూశాను రామకృష్ణ మఠం లేదా ప్రోగ్రామ్ ఆరోజనని అనేది ఏంటది ఆరోజనని అంటే అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. మనం ఎక్కడ వరకు వెళ్ళాలంటే రాతి యుగంలో మనిషి జననం, రాతి యుగంలో మనిషి ఎదుగుదల, ప్రస్తుత ఆధునిక యుగంలో మనం వెళ్తున్న తీరు, అంటే రాతి యుగం నుంచి ఆధునిక యుగం 5G టెక్నాలజీ వరకు మనం చాలా ఇంప్రూవ్ అయ్యాం, మనిషి ఇంప్రూవ్ అవుతూనే ఉన్నాం. అలాగే కానీ ఈ 200,000,000,000,000 కొంతమంది మాత్రమే హై లెవెల్కి వెళ్తున్నారు, హై ఇంటెలిజెంట్గా ఉంటున్నారు, కొన్నే సాధించగలుగుతాం. మన భారతదేశంలో 130 కోట్ల మంది జనాభాలో 10,000 మంది మాత్రమే పేరు వస్తుంది, మిగతా వాళ్ళకి ఎందుకు రావట్లేదు? అంటే ఎక్కడ తేడా వస్తుంది? అంటే ఎడ్యుకేషన్లో తేడా వస్తుందా, పెంపకంలో తేడా వస్తుందా, పెరిగే విధానంలో తేడా వస్తుందా, తల్లి గర్భంలో తేడా వస్తుందా, తల్లి గర్భంలో ముందు తల్లి ఉండే స్థితి నుంచి తేడా వస్తుందా? మనం ఈ ఆర్యజనని అనే ప్రోగ్రాం కూడా అక్కడే స్టార్ట్ చేసాం. అంటే తల్లి గర్భంలోకి బీజం వెళ్ళటానికి ముందే ఆ తల్లి యొక్క ఆలోచనలు, ఆ తల్లి యొక్క నాలెడ్జ్, ఆ తల్లి యొక్క ఇంప్రూవ్మెంట్ ఏ స్థాయిలో ఉండి ఆ తల్లి ఎలా అనుకుంటే ఇప్పుడు నాకు పుట్టబోయే బిడ్డ డెఫినెట్గా హై IQతో పుట్టాలి, సమాజంలో గట్టి మంచి స్థాయికి వెళ్ళాలి, మంచి ఉన్నత చదువులు చదువుకోవాలని ఆ తల్లి కనుక గట్టిగా అనుకుంటే ఖచ్చితంగా పుట్టబోయే బిడ్డలు కూడా అంతే స్ట్రాంగ్గా పుడతారు అనేది ఈ ఆర్యజనని అనే ప్రోగ్రాం అండి. దీనికోసం మన శ్రీ రామకృష్ణ మఠ నుంచి స్వామి సిద్ధికంఠానంద వారు దాదాపు 3 సంవత్సరాల నుంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నారు. చాలామందికి ఫ్యామిలీస్ని, కొత్తగా పెళ్ళైన ఫ్యామిలీస్ కానీ లేకపోతే ఆల్రెడీ నెక్స్ట్ బేబీని కనాలనుకునే వాళ్ళలో కానీ అవేర్నెస్ వచ్చి చాలామంది ఇది ఫాలో అవుతున్నారండి. అంటే ఇది ఒక పెద్ద సబ్జెక్ట్, దీని మీద కనుక ఈ ఫ్యూచర్ జనరేషన్ ఫాలో అయితే మన భారతదేశానికి ఇప్పుడు మొన్న మనం ఒలింపిక్స్లో మహా అయితే 8 సంథింగ్ అన్నీ వచ్చినాయండి మెడల్స్, గోల్డ్ 1 వచ్చింది. అంటే 130 కోట్లలో 1 గోల్డ్ రావడం ఏంటి?
మనం ఎందుకు శాసించలేము, మనం ఎందుకు తీసుకురాలేము, మనం మన బ్లడ్ ఏంటి, అసలు మనం మన డిఎన్ఏ ఏంటి, మన పవర్ ఏంటి అనేది గనక మనం తెలియజేస్తే డెఫినెట్గా కొన్ని మనం భారతదేశం అనేది ప్రపంచ దేశంలో ఎప్పుడైనా సరే అగ్రగామి దేశం అయితే అయిద్దండి. అందులో అయితే నో డౌట్ ఇది చరిత్ర చెప్తుంది. ఎందుకంటే భారతదేశపు విలువలు కానీ, భారతదేశంలో ఉండే సాయిల్ కానీ, వాటర్ కానీ, ఇక్కడ ఉండే ఎయిర్ కానీ, ఇక్కడ ఉండే వెదర్ చేంజెస్ కానీ, మనకున్న ఫెసిలిటీస్ కానీ ఎవ్వరికి లేవు. ఎక్కడో చిన్న జమైకా అనే ఒక చిన్న స్టేజ్లో ఉన్న కంట్రీ నుంచి బోల్ట్ హుసేన్ బోల్ట్ ఇవాళ రన్నింగ్లో ఒక రేంజ్లో ఆయన్ని మనం అప్రిషియేట్ చేస్తున్నాం. మరి మన ఇండియాలో 130 మంది కోట్లలో ఎలాంటి రన్నర్స్ ఉండాలి, ఎలాంటి వాళ్ళు బయటికి రావాలి, ఇలాంటి ఎన్ని తీసుకురావాలంటే కారణం తల్లి అండి, మన స్త్రీ. అందుకని స్త్రీమూర్తి మాతృదేవోభవ అంటాం కదా, ఆ స్త్రీమూర్తి కనుక దీని మీద కనుక ఫోకస్ పెట్టి తెలుసుకుంటే ఇంకా టాప్ లెజెండ్స్ మనం ఇండియా నుంచి వస్తారు. శాస్త్రవేత్తలు అవ్వచ్చు, స్పోర్ట్స్లో అవ్వచ్చు, ఏ రంగంలో అయినా అండి, రాజకీయంలో అవ్వచ్చు, వ్యాపారాల్లో అవ్వచ్చు, ఎక్కడైనా సరే మనం టాప్ మోస్ట్ పొజిషన్కి వెళ్తామని చెప్పి ఈ కార్యక్రమం స్టార్ట్ చేసామండి. దీంట్లో నేను కూడా ఒక భాగం అయ్యి దీన్ని ఇంకా కాలేజెస్లో ఉండే యంగ్ గర్ల్స్కి ఉమెన్స్కి అందరికీ దీని మీద అవేర్నెస్ చేస్తే డెఫినెట్గా మంచి మనం ఒక మంచి భారతదేశంలో ముందు ముందు మంచి భావితరాలకి మంచి మంచి పౌరులను మనం అయితే చూడగలుగుతామని చెప్పి నేను బాగా నమ్ముతున్నానండి. అంటే సొసైటీని రిపేర్ చేసే కార్యక్రమం స్టార్ట్ చేశారు. రిపేర్ చేసే లేదు కదండి, రామకృష్ణ మైండ్ని రిపేర్ చేశారు అంతే కదా. లేవగానే సెల్ చూస్తున్నారు, లేవగానే చూస్తే కానీ తినట్లేదు, హార్ష్గా తయారవుతున్నారు పిల్లలు. యాక్చువల్గా ఆ మూడ్ అంతా చేంజ్ చేయడానికి, అట్లాంటి ఎన్వైరన్మెంట్ని చేంజ్ చేయడానికి జరిగే ప్రోగ్రామ్ అని చెప్పొచ్చా? ఓకే అండి, అలా కూడా అనుకోవచ్చు. అంటే టెక్నాలజీని ఎప్పుడు మనం తీసేయడానికి లేదండి, టెక్నాలజీ అదే ఇప్పుడు అంటే సెల్ ఫోన్ చూడటం పిల్లలు అలవాటు చేసుకుంటున్నారు. కానీ సెల్ ఫోన్ వల్ల ఏంటంటే ప్రాబ్లం, ఆ సెల్ ఫోన్లో ఉండే అదేంటారు లైటింగ్ కంటెంట్ కళ్ళను పాడు చేస్తుంది. బట్ సెల్ ఫోన్ లోపల ఉండే కంటెంట్ నాలెడ్జబుల్, ఇది బ్యాలెన్స్ చేయాలి. అంటే మనం పిల్లలకి ఇవ్వాల్సింది నాలెడ్జ్, కానీ అది ఇస్తుంది సెల్ ఫోన్ నుంచి. ఆ సెల్ ఫోన్ దగ్గర పెట్టుకోవడం వల్ల మెడ పోస్టర్ దగ్గర నుంచి పిల్లల ఐస్ వరకు త్వరగా పాడైపోతాయండి. మనం ఈ నాలెడ్జ్ పిల్లలకి వెళ్ళడం కోసం తల్లి ముందు నుంచి అంత జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనేది పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అవకాశం. అంటే రామకృష్ణ మఠ అంటే ఒక చరిత్ర కలిగిన సంస్థ అండి. అలాంటి సంస్థలో నన్ను కూడా ముందుకి పిలిచి నా ద్వారా నలుగురికి మంచి మాటలు వెళ్తే ఇంకా అంతకంటే సంతోషం ఉందండి లైఫ్లో. ఒకవైపు రెడ్ క్రాస్, ఒకవైపు ఆర్యజనని, ఇంకోవైపు ఇప్పుడు కొత్తగా డైరెక్టర్ అవుదామని, యాక్టర్ అవుదామని ఇంకేదో ప్యాషన్తో సినిమా ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు కానీ, ఉండి ట్రై చేస్తున్న వాళ్ళు కానీ ఏం చెప్తారు మీ ఎక్స్పీరియన్స్ నుంచి? అంటే అంటే పర్టికులర్గా నేను ఇంకా సాధించాల్సింది ఇంకా చాలా ఉందండి. అంటే నేను ఇప్పుడే ఏదో చెప్పాలని కాదే కాదు, కానీ అంటే ఎవరికైనా సరే అండి, ఈ సినిమా రంగం అనే కాదు, నేను ఏ రంగం గురించి అయినా నేను ఒకటే మాట్లాడతాను. ఇప్పుడు ఒక ఐఏఎస్ అవ్వాలన్నా, ఒక ఐపీఎస్ అవ్వాలన్నా, ఒక లాయర్ అవ్వాలన్నా, ఒక డాక్టర్ అవ్వాలన్నా, ఒక యాక్టర్ అవ్వాలన్నా, ఒక ఇంజనీర్ అవ్వాలన్నా సరే, ఏదైనా అవ్వాలన్నా ఒక హై ప్యాషన్ ఉండాలి. లోపల ఇంట్రెస్ట్ ఎలా ఉండాలని అంటే, నేను నాకు ఇది తప్ప ఇంకొకటి రాదు, నేను ఇది తప్ప ఇంకోటి చేయలేను, నాకు ఇదే కావాలి, ఇందులో నేను సాధించాలి, ఇందులో నేను ఏదైనా కొత్తగా క్రియేట్ చేయాలి, ఏదైనా నా నుంచి. ఇప్పుడు సినిమా రంగానికి వచ్చామనుకోండి, చాలామంది యాక్టర్స్ వస్తున్నారు, చాలామంది డైరెక్టర్లు వస్తున్నారు, కానీ మనం ఒక కొత్త పాయింట్ చెప్పాలి. ఒక డైరెక్టర్ అవ్వాలి అని అంటే ఫ్యూచర్కి దృష్టిలో పెట్టుకొని కనుక పనిచేస్తే డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాం. ఆ సక్సెస్ అవ్వాలని అంటే ఓపిక ఉండాలి, ప్యాషన్ ఉండాలి, సాధించాలనే పట్టుదల కసి అయితే ఎవరిలో అయితే ఎక్కువ ఉంటాయో వాళ్ళు డెఫినెట్గా మంచి సక్సెస్ అందరికీ వస్తుందండి. ఇలా ఇప్పుడు నాలాగా ఇంకా చాలామంది యాక్టర్స్ స్ట్రగుల్ అవుతున్నారు, కొంతమంది ఇంకా ముందుకు వచ్చారు, ఇంకా నేను కూడా ఇంకా చాలా ముందుకు వెళ్ళాలి. భవిష్యత్తులో బోల్డ్ అన్ని సినిమాలు చేయాలి, మిమ్మల్ని వెరైటీ వెరైటీ క్యారెక్టర్స్తో మెప్పించాలి. ఈ ట్రావెలింగ్లో మనకి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలోని బ్యాలెన్స్ చేసుకొని జాగ్రత్తగా ముందుకెళ్తే డెఫినెట్గా ఏ రంగంలో అయినా మనం సక్సెస్ అవ్వచ్చు అని నేను నమ్ముతున్నాను. చాలా ఏళ్ల క్రితం కోట శ్రీనివాసరావు గారు మండలాధీశుడు అనే సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ వేసి మెప్పించారు, ఫుల్ సూపర్ హిట్ కొట్టారు, బాగా అనిపించారు. ఆయన టైం అప్పుడప్పుడే ప్రూవ్ చేసుకునే టైం, అలాంటి టైంలో ఆయనకు పడి ఇప్పటికీ అప్రత్యతంగా వండర్ఫుల్ విలక్షణ నటుడుగా, క్యారెక్టర్గా వెల్ డెవలప్ చేశాడు. మీకు ఆ సినారియో వస్తుందని అనుకోవచ్చా? అంటే మీకు కూడా ఒక త్రీ మూవీస్ తీశారు, ఫోర్ మూవీస్ తీశారు, తీసిన తర్వాత వెల్ ఎస్టాబ్లిష్డ్ క్యారెక్టర్స్, వెల్ ఇన్ఫ్లుయెన్స్డ్ క్యారెక్టర్స్ పడ్డాయి, మీకు ఆ
అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది నేను చెప్పలేను కానీ, అంటే ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారితో అంటే ఆ ఐక్ దాంతో మీరు కంపేర్ చేసి ఇప్పుడు నాకు చెప్పారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కోట శ్రీనివాసరావు గారు ఇప్పుడు విలక్షణతకి మారు పేరండి. ఆయన విలక్షణతలో ఉండే క్యారెక్టరైజేషన్స్లో ఉండే డిఫరెన్స్లో ఉండే అన్నీ చూపించారు అలా ఆయన. ఆయన ఇప్పుడు తాతయ్య గారుగా మెప్పించారు, విలన్గా మెప్పించారు, తండ్రిగా మెప్పించారు. ఒక రాక్షసమైన క్రూరమైన పాత్రలో మీకు గణేష్లో చూస్తే ఒక క్రూరమైన పాత్రలోనే ఉంటుంది, మా నాన్నకి పెళ్లిలో తాతయ్య గారి పాత్రలో చూడండి అద్భుతంగా ఉంటుంది, అన్నయ్య సినిమాలో చిరంజీవి గారి దగ్గర ఒక పెద్ద ఆయన పాత్రలో ఉంటారు బాబాయ్ పాత్రలో, ఆ పాత్ర చూడండి. ఇలా ఆయన మెప్పించిన పాత్ర లేదు, రకరకాల పాత్రల్లోకి ఆయన ఇన్వాల్వ్ అయిపోతారు. ఆ పాత్రలోకి వెళ్ళిన తర్వాత ఆ బాడీ లాంగ్వేజ్ చేయడం కానీ ఆ డిక్షన్ ఆఫ్ డైలాగ్స్ మీకు తెలంగాణ యాస ఆయన మాట్లాడతారు, ఒక రేంజ్లో మాట్లాడతారు ఆయన తెలంగాణ యాస మాట్లాడితే. అహనా పెళ్ళి అంటే సినిమాలో మనకి చూస్తాం కదండి, అలా అసలు డిఫరెంట్ అన్ని క్యారెక్టర్లు ప్లే చేశారు. అంటే ఇవాళ అంటే నేను కూడా నేను ఇంకా నా ప్రయాణం ఇప్పుడే స్టార్ట్ అయిందండి. అంటే నేను ఎలా ఫీల్ అవుతానంటే నా ప్రయాణాన్ని తల్లి గర్భంలో నవమాసాలు మోసిన తర్వాత ఎలా అయితే బిడ్డ బయటకు వచ్చి ఆ బిడ్డ ఆ తర్వాత నుంచి ఎలా అయితే గ్రోత్ ఉంటుందో అలా ఇప్పుడే బయటకు వచ్చిన బిడ్డను నేను. అంటే సినిమా అప్రోచ్ ఎస్టాబ్లిష్మెంట్ నాకు అట్లా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనతో ఆయన మొన్న రీసెంట్ ఇంటర్వ్యూలో నేను అప్పుడప్పుడే ప్రూవ్ చేసుకునే టైము ఇది ఒక్క సినిమాలు క్లిక్ కాకపోతే నేను బ్యాంక్ వెళ్ళిపోదాం అనుకున్నా, ఇది చేద్దాం అని నాకు కూడా అది అనిపించింది. త్రీ ఇయర్స్ తర్వాత త్రీ ఫోర్ ఇయర్స్ మూవీస్ తర్వాత మీరు ఒక వంగ వీటిలో పడ్డది మాకు నాకెందుకు కంపారిజన్ నాకు అట్లా ఉందండి. అది అదైతే గట్టిగా ఇంపాక్ట్ నాకు కూడా ఉందండి. ఇప్పుడు లక్ష్మీ సెంటర్లో ఎట్టి పరిస్థితుల్లో నేను ప్రూవ్ చేసుకోవాలి, ఎందుకంటే నేను చేసిన సినిమాలు కూడా తక్కువే నాకు. ఈ సినిమా తర్వాత లైఫ్ అనేది ఇంకా ఫిక్స్ అయిపోయాను, అంత గట్టిగా యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలి సరిపోవట్లేదు. ఇంకా ఇంకా గట్టిగా ప్రూవ్ చేసుకుంటేనే అంటే అంత ఇండస్ట్రీలో అంత స్పాన్గా మనం తెలిసినప్పుడే ఆపర్చునిటీస్ వస్తాయి, లేకపోతే ఇన్ని సంవత్సరాల కష్టానికి ఉపయోగం ఉండదు. ఆయన రీసెంట్గా కూడా చెప్పారు ఆయన ఇంటర్వ్యూ ఆ క్యారెక్టర్ మీద చాలా ప్రభావం ఉంది, చాలా మంది దాని మీద నెగిటివ్గా చాలా చేశారు, కొనొక్క సందర్భంలో ఒక పెద్ద హీరో మీద కూడా ఉమ్మేశారని రీసెంట్గా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. అట్లాంటి ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్స్ మనం డ్రైవ్ చేస్తూ ఉంటాయి. నాకు ఎందుకు అలా అనిపించింది అంటే మీ మీ సినారీ చూసిన తర్వాత 2013 నుంచి 2021 ఏడు సంవత్సరాల్లో నేను మొత్తం స్టడీ చేస్తే 2015-2020 మీ యొక్క సినిమా రాలే, అంటే అది గ్యాప్ పడింది, గ్యాప్ ఆటోమేటిక్గా పడిందా లేకపోతే అన్న? అంటే ఆటోమేటిక్గా సినిమా చేసే ఉంటే రిలీజ్ కాలేదు. ఎందుకంటే నా సామిరంగా అనే సినిమా ఫస్ట్ చేశాను 2013 ఆ టైంలో, తర్వాత ఇమీడియట్ ఆ సినిమా అయిపోగానే తీయని కలవ వచ్చింది, అది 2014 రిలీజ్ అయింది. ఆ సినిమా జరుగుతున్నప్పుడే కదిలే బొమ్మల కథ అనే సినిమా వచ్చిందండి, ఆ సినిమానే 2015 గ్యాప్ వచ్చింది. సినిమా షూటింగ్ అయితే సెప్టెంబర్ అప్పుడు 2015 స్టార్ట్ చేసాం కానీ 2014-2015 స్టార్ట్ చేసాం కానీ అది రిలీజ్ కాలేదండి. అది టైం బట్టి ఇంకో వయ పాపిక ఉండాలని ఇంకొక సినిమా, అది ఇంకొద్దిగా అలా గ్యాప్ వచ్చింది. అంటే కరోనా ఇంకా 20 అంట 20 రిలీజ్ అవ్వాల్సిన ఇప్పుడు నారప్ప 20 రిలీజ్ అవ్వాలి, అలాగే మీకు పుష్ప కూడా 20 రిలీజ్ అవ్వాలి, అక్షర అనే సినిమా కూడా. నేను అసలు 2020 మీద అసలు ఒక రేంజ్లో పెట్టుకున్నానండి, ఎందుకనంటే 2020 జనవరి 1 ఫోటోషూట్ చేసుకున్నాను, ఫోటోషూట్ ఒకటి చేసుకున్నాను, చాలా ఫొటోస్ వచ్చినాయి డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్లో జనవరి 1 అది నేను నా ట్విట్టర్లో వాటిలో కూడా పెట్టుకున్నా. ఆ తర్వాత ఆఫ్టర్ ఫెస్టివల్ నాకు కాల్ వచ్చింది మన నారప్ప మూవీ ఆఫీస్ నుంచి అండ్ పుష్ప ఆఫీస్ నుంచి కూడా అప్పుడే వచ్చిందండి. రెండు కాల్స్ రావడం అనేది ఇంకా నేను ఇంకా నేను ఎంత ఎలా బిజీ అయిపోతానో నాకే తెలియదు, డేట్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోలేను అనే పరిస్థితికి నేను వచ్చింది. అది కాకుండా ఇంకొక సినిమా దిల్రాజ్ గారి కాంపౌండ్ నుంచి కూడా ఇంకొక సినిమా సీనయ్య సినిమాలో కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అడిగారండి, అంటే అది సీనయ్య సినిమా ఆగిపోయింది. ఆ క్యారెక్టర్ ఇంకా నేను ఫుల్ బిజీ ఉంటా ఇంకా 2020 అని అనుకున్నాను, కట్ చేస్తే సంవత్సరం పాటు ఇంట్లో కూర్చోబెట్టింది కరోనా. సఫర్ అవ్వడం అంటే ఇంకా బేసిక్గా ఇంకా ఇంట్లోనే అండి, పని లేదు కదా, వర్క్ చేస్తూ ఉంటే మనకు ఉండే ఎనర్జీ వేరు, ప్రపంచ వ్యవస్థ ఆగిపోయింది, ఇంకా మనం కూడా ప్రపంచ వ్యవస్థతో పాటు ఇంట్లో ఉండడం అయితే. ఇంకా ఆ టైంలో సురేష్ బాబు గారు ఇచ్చిన ఇంటర్వ్యూస్ ఉన్నాయండి కొన్ని, పాండమిక్ టైంలో అందరూ ఇంట్లోనే ఉండకుండా ఎవరైతే సినిమా టెక్నాలజీలో ఉండేవాళ్ళు అందరూ కూడా ఏదైనా కొత్తగా మీరు నేర్చుకోండి, ఏమైనా అదర్ యాక్టివిటీని డెవలప్ చేసుకోండి, ఒక యాక్టింగ్ అంటే యాక్టింగ్ స్కిల్ మీద ఉండదు, డైరెక్షన్ అంటే డైరెక్షన్ స్కిల్ మీద ఉండదు, ప్రొడక్షన్ అంటే ప్రొడక్షన్ స్కిల్ మీద కాదు, దాంతోపాటు ఇంకో అదర్ స్కిల్స్ కూడా మీరు లెర్న్ చేయండి, అది ఫ్యూచర్లో డెఫినెట్గా ఉపయోగ ఇలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ ఎప్పుడు వస్తాయో తెలియదు,
మీరు ఇలా అని చెప్పి ఆయన చెప్పిన అది నాకు బాగా బాగా అనిపించిందండి. సురేష్ బాబు గారు ఇచ్చిన ఇంటర్వ్యూ చాలా మోటివేట్ చేసింది, చాలా అనిపించింది. ఎందుకంటే బేసిక్గా నేను అసిస్టెంట్గా చేసి రావడం, ఇంకా అప్పుడు ఇంకా నేనేదో రైటింగ్ రాసుకోవడం, నాకు నచ్చిన కథలు రాసుకోవడం, లేకపోతే డైలాగులు రాసుకోవడం, లేకపోతే ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ చూపించడం, లేకపోతే డాన్స్ మీద, లేకపోతే ఫైట్స్ మీద, లేకపోతే కొత్త ఫైట్స్ ఎలా ఉన్నాయి అట్లా నేనైతే ఎలా చేస్తాను ఏంటని ఇలా అనుకోవడం, ఇవన్నీ కూడా మనం అంటే గ్యాప్ లేకుండా ఏదో నాకు తెలిసినంత వరకు హోంవర్క్ చేసుకోవడం. అవునండి, థ్యాంక్ యూ శ్రీతేజ గారు, మీ విలువైన సమయాన్ని మాకిచ్చి మా సమయానికి మా సమయం ఛానల్కి మీరు మంచి మంచి విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు. చూశారు కదా, ఇది శ్రీతేజ్ గారితో ఇంటర్వ్యూ. మరో మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.